हरे कृष्ण माता जी, संप्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। मनम प्रेय हरे कृष्ण देश। माता हरे जी, कृष्ण दंडवत माता जी, दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण, दंडवत प्रणाम। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून्वैष्णवांश्च श्रीरूपं साग्रजातम् सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्मिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय अद्वैता चंद्रा जय गौर भक्ता वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय अद्वैता चंद्रा जय गौर भक्ता वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय अद्वैता चंद्रा जय गौर भक्ता वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारणं परमानंदमाधवं श्रीचैतन्यईश्वरं। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पति पावन श्रील प्रभुपाद की जय। श्रीमद् भगवद गीता की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण माता जी, संप्रभु जी, संगवत प्रणाम। हरे कृष्ण माता जी, हरे दंडवत प्रणाम। कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण तो मन माता भिन्ना। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। जी, दंडवत प्रणाम। हरे कृष्ण हरे माता जी, कृष्ण दंडवत माता प्रणाम। माता जी, प्रणाम माता जी। हरे कृष्ण, दंडवत प्रणाम। माता जी सो నిన్న సెషన్ లో మనం 10th చాప్టర్ లో ఉన్న 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో 10th చాప్టర్ వరకు కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ 11th చాప్టర్ లో 54th వర్స్ మనకి నెక్స్ట్ శ్లోక అన్నమాట, 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో. సో మరి 11th చాప్టర్ పేరు ఏంటండి? యూనివర్సల్ స్వరూపము. ఫామ్ యూనివర్సల్ ఫామ్, విశ్వరూప దర్శనం. ఎస్. సో ఇవాళ మనం విశ్వరూప దాని గురించి, డిస్కస్ చేద్దాం. అయితే నేను స్క్రీన్ షేర్ చేస్తాను. 54 శ్లోక ఒకసారి చదివి మనం రిసైట్ చేసి దెన్ దాని గురించి డిస్కస్ చేద్దాం.
నిమిషం షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఇదే అండి పెన్. పెన్. ఓకే మాతాజీ. ఓకే. సో 11.54 శ్లోక ఇవాళ మనం చూసేది. భక్తాత్వనన్యయా శక్యా భక్త భక్త్యాత్మనన్యయా శక్యా భక్త్యాత్మనన్యయా శక్యా భక్త్యాత్మనన్యయా శక్యా అహమేవం విదోర్జున అహమేవం విదోర్జున అహమేవం విదోర్జున అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన జ్ఞాతుం జ్ఞాతుం చ ద్రష్టుం చ తత్వేన తత్వేన జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన తత్వేన ప్రవేష్టుం చ పరంతప ప్రవేష్టుం చ ప్రవేష్టుం చ పరంతప పరంతప ప్రవేష్టుం చ పరంతప ప్రవేష్టుం చ పరంతప ఒక్కసారి నేను ఇంగ్లీష్ లో కూడా చెక్ చేస్తాను కరెక్ట్ గా ఉందా లేదా అని. ఒక్కొక్కసారి మిస్టేక్స్ ఉంటాయి అందుకోసమే. భక్త్యా అక్కడ భక్త్వా అన్నట్లుంది కదా, ఎస్ మతి భక్త్యా భక్త్యా త్వనన్యయా శక్య అహం ఏవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఓకే మిగిలిందంతా సరిపోయాను షేర్ చేస్తాను. భక్త్యాత్వనన్యయా శక్యా భక్త్యాత్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప ప్రవేష్టుం చ పరంతప ఫస్ట్ లైన్ చదువుతాం. భక్త్యాత్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున భక్త్యాత్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప మొత్తం శ్లోక చదువుదాం. భక్త్యాత్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప భక్త్యాత్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప అనువాదం భువనేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. హరిబోల్ హరిబోల్ మాతాజీ హరిబోల్. అనువాదం. ఓ ప్రేమైన అర్జున, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియబడగలను, మరియు ప్రత్యక్షముగా
దర్శింపనగుదను ఈ విధంగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకునగలుగుతావు. భాష్యం చదివిన మాట మేరే మేరే మాతాజీ ఛాన్స్ ఇద్దాం. ఓకే ఓకే మా హరే కృష్ణ. స్వాతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనన్యమైన భక్తి యుక్త సేవ విధానము చేతనే శ్రీకృష్ణ భగవానుడు అవగతం కాగలడు. మానసిక కల్పన పద్ధతుల ద్వారా భగవద్గీతను అవగాహన చేసుకున్నటకు యత్నించు అప్రామాణిక వ్యాఖ్యాతులు తాము కేవలం కాలమును వృథాపరచుచున్నామని అవగతం చేసుకున్నట్లుగా ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమున స్పష్టముగా వివరించుచున్నాడు. శ్రీకృష్ణుని లేదా శ్రీకృష్ణుడు ఏ విధముగా చతుర్భుజ రూపముతో తల్లిదండ్రుల ఎదుట ప్రత్యక్షమై ఇదప ద్విభుజ రూపమునకు మారినను విషయమును ఎవ్వరును ఎదగజాలరు. ఈ విషయములో ధ్యానముచే గాని తత్వ విచారములచే గాని అవగాహన చేసుకున్నట్టు దుర్బలము దుర్లభము. కనుకనే ఎవ్వరును అతనిని చూడలేరన్యో లేదా ఈ విషయమును అవగాహన చేసుకున్న జాలరనియో ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. అయినను వైదిక గ్రంథములందు మిక్కిలి అనుభవము గలవారు మాత్రము అట్టి గ్రంథముల ద్వారా అతన్ని గూర్చి అనేక విధములుగా ఎరగలుగుదురు. భక్తియుక్త సేవ నొనర్చుటకు ప్రామాణిక శాస్త్రములందు నియమ నిబంధనలు అనేకము గలవు. ఎవరైనా శ్రీకృష్ణ భగవాను అవగతము చేసుకొన గోరినచో మానవుడు ప్రామాణిక గ్రంథములందు వర్ణింపబడిన నియమ నిబంధనలను తప్పక అనుసరింపవలను. అట్టి నియములననుసరించి వారు తపస్సు చేయవచ్చును. ఉదాహరణకు తీవ్రమైన తపస్సును ఆచరించుటకు అతడు కృష్ణాష్టమి రోజున మరియు మాసమందలి శుక్లపక్ష కృష్ణపక్ష ఏకాదశి పుణ్యాదినములందు ఉపవాసము చేయవలెను. అట్లే కృష్ణతత్వమును గాని కృష్ణ చైతన్యమును గాని ప్రపంచమంతటను ప్రచారం చేయుటకై శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ యందు నెలకొనిన కృష్ణ భక్తులకు దానం చేయవలను. కృష్ణ భక్తిని సర్వత్రా ప్రచారము చేయుచున్న కృష్ణ చైతన్య సంఘము మానవాళిక ఒక్క అద్వితీయ వరప్రసాదము. అట్టి అత్యంత దుర్లభమైన కృష్ణ ప్రేమను శ్రీ చైతన్య మహాప్రభు ఉదారముగా సర్వులకు పంచిపెట్టినందుననే అతని మహావదన్యాయ అవతారమును శ్రీల రూప గోస్వామి ప్రశంసించి ఉండెను. కనుక ఎవరైనను కృష్ణ చైతన్యమును ప్రచారము చేయుట యందు నెలకొనియున్న భక్తులకు దానమిచ్చినచో అట్టి దానము ప్రపంచము మనందలి అత్యుత్తమైన దానము కాగలదు. ఒకవేళ ఎవరైనను నిర్దేశానుసారం మందిరము అర్చన పూజలను కావించుట ద్వారా మందిరమునందు విష్ణు లేదా శ్రీకృష్ణ అర్చ విగ్రహముల కలిగిన మందిరములు ఎన్నో గలవు. అర్చ పూజలను కావించుట ద్వారా దేవాది దేవునికి చేయు సేవ మరియు ప్రణామములు నర్పించుట ద్వారా పురోగతిని సాధించుటకు ఒక్క అవకాశం ఏర్పడను. భక్తి యోగ యందు ఆరంభ దశలో నున్న వారికి మందిరములోని అర్చనా పూజలు ఎంతో అవసరము. ఈ విషయము వైదిక గ్రంథమైన శ్వేతాశ్వత రూపనిషత్తు 6.23 నందు ఇట్లు నిర్వపబడినది నిర్ధారింపబడినది. హరే కృష్ణ. సారీ ఫర్ ద మిస్టేక్స్ మాతాజీ. నో ప్రాబ్లం మాతాజీ. హరే కృష్ణ. ఇంద్ర మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు.
हरे कृष्ण कृष्ण यस्य देवे परा भक्तिर यदा देवे तदा गुरौ तस्य इति कथिताः ప్రకాశంతే మహాత్మన దేవాది దేవునియందు అచంచలమైన భక్తిని కలిగి తనను నిర్దేశించు గురువునందు అచంచలమైన శ్రద్ధను కలిగిన వాడు ఆత్మ జ్ఞానముచే దేవాది దేవుని దర్శింపగలడు. అంతేగాని ఎవరును మానసిక కల్పనలచే శ్రీకృష్ణ భగవానుని ఎరుగజాలరు. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆధ్వర్యమున ప్రత్యక్ష శిక్షణము పొందిన వారికి శ్రీకృష్ణుని అవగాహన చేసుకునుట సాధ్యపడును. శ్రీకృష్ణుని అవగాహనను ఆరంభించుటయు అతనికి సాధ్యపడును. శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నటకు మరియే ఇతర మార్గములను అవలంబింప రాదనియు బోధింప రాదనియు లేదా విజయవంతము కాజాలవనియు సూచించుటకే తు అను పదము ఇక్కడ ప్రత్యేకముగా వాడబడినది. శ్రీకృష్ణుని స్వయం రూపములైన త్రిభుజ చతుర్భుజ రూపములు సుదుర్దర్శం సూచుటకు కష్టతరమైనవిగా వర్ణింపబడింది. అవి అర్జునకు చూపిన తాత్కాలిక విశ్వరూపమునకు పూర్తిగా భిన్నమైనవి. విశ్వరూపమును చతుర్భుజ నారాయణుని రూపము, శ్రీకృష్ణుని ద్విభుజ రూపముల శాశ్వతములు మరియు దివ్యములైనట్టివి. అర్జునునకు చూపబడిన విశ్వరూపము తాత్కాలికమైనట్టివి. త్వదన్యేన నదృష్ట పూర్వం శ్లోకం 47 అను పదము ఆ మరెవరునూ దర్శించలేదనియు సూచించుచున్నది. భక్తులకు దానిని చూపన అవసరం లేదని అది తెలుపుచున్నది. కాని అర్జునుని అభ్యర్థనపై శ్రీకృష్ణుడు ఆ రూపమును చూపను. తద్వారా భవిష్యత్తు నందు ఎవరైనను ఎప్పుడైనను తాను భగవానుని అవతారమని ప్రకటించినచో జనులు అతనిని విశ్వరూపమును చూపమని ప్రశ్నించినకు అవకాశం లభించినది. గత శ్లోకమునందు మరలా మరలా వాడబడిన నా అను పదము సంప్రదాయ సిద్ధముగా వైదిక విద్యను అభ్యసించడం ద్వారా కలిగిన యోగ్యతలచే ఎవరును గర్వింపరాదని సూచించుచున్నది. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని భక్తి యుక్త సేవను అవలంబింపవలను. అటు పిమ్మటనే వారు భగవద్గీతకు వాక్యానములు రచించుటకు యత్నింపవలను. శ్రీకృష్ణుడు విశ్వరూపము నుండి చతుర్భుజ నారాయణ రూపమునకును పిదప తన సహజ ద్విభుజ రూపమునకు మార్పు చెందును. దీనిని బట్టి మాతాజీ ఎవరైనా ఓకేనా, దీనిని బట్టి వైదిక గ్రంథములందు పేర్కొనబడిన చతుర్భుజ రూపములను మరియు ఇతర రూపములన్నీయును మూలమైన ద్విభుజ శ్రీకృష్ణుని రూపము నుండియే ప్రభవించినవని స్పష్టమగుచున్నది. ఈ రూపములకన్నింటికి అతడే మూలము. శ్రీకృష్ణుడు ఈ రూపములన్నింటికి మూలమనినచో నిరాకార భావమును గురించి వేరుగా చెప్పనవసరం ఏమున్నది. చతుర్భుజ రూపములలోని మహావిష్ణువు రూపము కూడా మహావిష్ణువుగా తెలియబడు అతడు కారణ సముద్రమునందు శయనించి ఉండగా శ్వాస నుండి అసంఖ్యాక విశ్వములు బయటకు వెలువడుతూ తిరిగి లోనికి ప్రవేశించును. ఆ దేవాదిదేవుడైన శ్రీకృష్ణ స్వాంశయేనని స్పష్టంగా చెప్పబడింది. బ్రహ్మ సంహిత 5.48 నందు ఇప్పుడు తెలుపబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, మాతాజీ గీతాంజలి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ ప్రణామం. యస్యై కని కనిహిష్వసిత కాలమతావలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాథ విష్ణుర్మహాన్ స ఇహ యస్య కళా కళావిశేషో గోవిందమాదిపురుషం తమహం భజామి. కేవలము సన్నిశ్వాసముల చేతనే ఎవ్వని అందు అసంఖ్యాకలము కములైన విశ్వములు ప్రవేశించి తిరిగి అతని నుండియే బయల్వెడలు చున్నవో అట్టి మహావిష్ణువు శ్రీకృష్ణుని స్వరూపాంశమే. కనుకనే సర్వకారణ కారుడైన ఆ గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. కనుకనే ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని నిత్య జ్ఞానానందపూర్ణుడైన ఆది దేవునిగా అర్పింపవలెను. భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే సమస్త విశ్వరూపములకును విష్ణు రూపములకును సర్వావతారములకును మూలధారము అతడే ఆద్యుడైన ఆదిదేవుడు. వైదిక గ్రంథము గోపాల గోపాల తాపను గోపాల తాపను
న్యోపనిషత్తు 1.1 నందు ఈ విధంగా గోచరించుచున్నది. సచ్చిదానంద రూపాయ కృష్ణ యాక్లిష్ట కారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిని. సచ్చిదానంద రూపుడైన శ్రీకృష్ణునికి నేను ప్రణామములు నర్పింతును. అతనిని అవగాహన చేసుకొనుట అనగా వేదములను అవగాహన చేసుకొనుట ఏనని భావము. కనుక అతడు ఆది గురువు గుట చేతను నేను ఆ దేవాది దేవునకు ప్రణామములు నర్పింతును. తరువాత కృష్ణో వై పరమం దైవతం, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు. గోపాల తానుపనిషత్తు 1.1. ఒక్క నిమిషం మాతాజీ, మాతాజీ సుజాత మాతాజీ మీరు అన్యూట్ అయిపోతున్నారు మాతాజీ. నేను ఎవ్రీ టైం మ్యూట్ చేసిన, ప్లీజ్ కొంచెం చూసుకుంటూ ఉండండి, డిస్టర్బెన్స్ వస్తుంది. గీతాంజలి మాతాజీ మీరు కంటిన్యూ చేయండి. ఓకే మాతాజీ. ఓకే, కృష్ణ ఓకే ఈడ్యహ శ్రీకృష్ణుడు ఒక్కడే దేవాది దేవుడు మరియు అతడే పూజనీయుడు. ఏకోపి సన్ బహుదాయో వభాతి, శ్రీకృష్ణుడు ఒక్కడైనను అసంఖ్యాక రూపములతోనూ విస్తృతావతారములలోను వ్యక్తమగు చున్నాడనియు తెలుపబడినది. గోపాల తానుపనిషత్తు 1.21 బ్రహ్మ సంహిత 5.1 ఇట్లు చెప్పుచున్నది. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాది అనాది రాతిర్ గోవిందః సర్వకారణ కారణం. దేవాది దేవుడు సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణుడు. అతడు సర్వమునకు అద్యుతగుటచే ఓకే ఆద్యుతకుటచే ఆదిరహితుడు సర్వకారణకారుడు. విష్ణు పురాణము 4.11.2 నందు ఇట్లు చెప్పబడినది. యాత్రి సారీ యత్రావర్తీర్ణం కృష్ణాఖ్యం పరం బ్రహ్మ నరాకృతి పరబ్రహ్మము రూప సహితము. ఆ పరబ్రహ్మ తత్వమే శ్రీకృష్ణుడు. అతడు కొన్ని మార్లు భూమిపై అవతరించుచుండును. అట్లే శ్రీమద్ భాగవతము యందు దేవాది దేవుణ్ణి పలు అవతారములు వర్ణనలు గలవు. ఓకే వర్ణలు నలు గలవు. ఈ అవతార పట్టిక నందు శ్రీకృష్ణుని నామము కూడా కనిపించును. కానీ శ్రీకృష్ణుడు అవతారము కాదనియు ఆద్యుడైన దేవాది దేవునియు దాని అందు పిదప పేర్కొనబడినది. ఏతే చాంష కళాపుంస కళాహ పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం భాగవతం 1.3.28. అట్లే భగవద్గీత 7.7 మాతాజీ. ఇది పాయింటా లేదంటే పాయింట్ ఏడు పాయింట్ ఏడు నందు శ్రీకృష్ణ భగవానుడు మతః పరతరం నాణ్య దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునిగా నా రూపము కంటేను పరమైన దేదియు లేదు అని చెప్పి ఉన్నాడు. భగవద్గీత 10.2 నందు అహమాదిర్హి దేహ దేవన నేనే సర్వదేవతలకు మూలమును అని చెప్పి ఉన్నాడు. శ్రీకృష్ణుని నుండి భగవద్గీతను అవగాహన చేసుకొనిన పిమ్మట అర్జునుడు కూడా ఈ విషయమునే గీత 10.12 యందు పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ నీవే దేవాది దేవుడనియు పరతత్వమనియు సర్వమునకు ఆధారమనియు నేనిప్పుడు పూర్తిగా అవగాహన చేసుకోగలిగితిని అని నిర్ధారించను. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునునకు చూపిన విశ్వరూపము దేవాది దేవుని మూల రూపము కాదు, కృష్ణ రూపమే మూలమైనది. భగవానుని
భగవానుని పట్ల ప్రేమ మరియు భక్తి లేని వారికి శ్రద్ధను కలిగించుటకు వేల కొలది శిరస్సులతోనూ హస్తములతోనూ కూడిన విశ్వరూపము ప్రకటింపబడింది. బడినది వివిధ దివ్య సంబంధముల రసము ద్వారా భగవానుని పట్ల ప్రేమ భావమును కలిగి ఉన్న శుద్ధ భక్తులకు విశ్వరూపం ఎన్నడును ఆకర్షణీయము కాదు. దేవాది దేవుడు మూల రూపమైన శ్రీకృష్ణ రూపముల యందే దివ్య ప్రేమ వినిమయము కావించును. కనుక సఖ్య రసమును శ్రీకృష్ణుడితో సన్నిహిత సంబంధమును కలిగి ఉన్న అర్జునునకు ఆ విశ్వరూప ప్రదర్శనము ఏమాత్రము ప్రీతిని కలిగింపకుండెను. పైగా అది భయంకరముగా కూడా నుండెను. శ్రీకృష్ణుని నిత్య సన్నిహిత సహచరుడైన అర్జునుడు దివ్య చక్షువులను కలిగి ఉన్నందున అతడు సామాన్య మానవుడు కాదు. కనుకనే అతడు విశ్వరూపముచే ఆకర్షింపబడలేదు. కామ్య కర్మలచే తమను తాము ఉద్ధరించు కొనదలుచు వారికి ఆ రూపము అద్భుతముగా తోచవచ్చునేమో కాని భక్తియుక్త సేవ యందు నెలకొనిన భక్తులకు శ్రీకృష్ణుని ద్విభుజ రూపమే మిక్కిలి ప్రియమైనది. థ్యాంక్ యూ మాతృశ్రీ. ఇది కొంచెం పెద్ద భాష్యం, అందుకే కొంచెం మనకి టైం పట్టింది. బట్ యా, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, కృష్ణ, ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతిన తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకునగలుగుతువు. ఏం చెప్తున్నారు, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అంటే ఉండాల్సింది ఏంటి అంటే అనన్యమైన భక్తియుక్త సేవ. కేవలం దీని ఒక్కదాని వల్లనే, అంటే భక్తియుక్త సేవ ద్వారానే నువ్వు నన్ను తెలుసుకోగలవు. ఎలా తెలుసుకోగలవు, నీ ఎదుట నేను నిలుచున్నాను కదా, ఈ రూపమున నువ్వు నన్ను తెలుసుకోగలవు, నా గురించి అన్ని తెలుసుకోగలవు. ఎలా అంటే నా రహస్యములను కూడా నువ్వు అవగాహన చేసుకునగలుగుతావు. ద ఓన్లీ క్వాలిఫికేషన్ టు నో కృష్ణ ఏంటి అని చెప్తున్నారండి. మనకి ఏం ఏముంటే కృష్ణ గురించి తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ? భక్తి, అనన్య భక్తి, అనన్యమైన భక్తి, అనన్యమైన భక్తి. అనన్యమైన భక్తి అంటే ఏంటంటే దేనితో మిక్స్ అవ్వకూడదు అనమాట. అంటే నేను నా ఫ్రూటివ్ యాక్టివిటీస్, అంటే నా కామ్యకర్మలు నేను చేస్తాను, నేను పనులు చేసి కర్మ చేసి నేను ప్రతిఫలం ఆశిస్తూ ఉంటాను, ఇలా చేస్తాను, భక్తి చేస్తాను, అంటే అది మిక్స్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ గా అనన్యమైన భక్తి, శుద్ధ భక్తి అవ్వదు అనమాట. కృష్ణ ఏం చెప్తున్నారు ఇక్కడ, అనన్యమైన భక్తి చేత, భక్తి ద్వారానే, అలా భక్తితో చేసిన సేవ ద్వారానే నువ్వు నన్ను తెలుసుకోగలుగుతావు అర్జున, ఇంకా వేటి ద్వారా కూడా పాసిబుల్ కాదు అని చెప్పి చెప్తున్నారు. అయితే దీని గురించి తెలుసుకునే ముందు మనం ఏం చేద్దామంటే, ఇది 54th శ్లోక కదా, అసలు ముందు 53 శ్లోకాస్ లో ఏమేం డిస్కషన్ జరిగింది, ఏం జరిగింది అనేది బ్రీఫ్ గా డిస్కస్ చేసి 54 లో ఏం చెప్తున్నారు, ఎందుకు భక్తి ద్వారానే నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు అని చెప్పి కృష్ణ ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అనేది మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. సో దట్ మనకి కంటెక్స్ట్ సెట్ అవుతుంది, ఈ శ్లోక కూడా అర్థం అవుతుంది అనమాట. అయితే ముందు చాప్టర్ 10th చాప్టర్ లో మనకి ఫేమస్ 4 శ్లోకాస్ వచ్చాయి కదా, సో ఏమనుకున్నాం వాటిని 4 శ్లోకాస్? చతుశ్లోకి భగవద్గీత, కరెక్ట్? అయితే చతుశ్లోకి భగవద్గీత చదివినప్పుడు దాంట్లో 10.8 లో ఏం చెప్తున్నారు, మొత్తం నా నుండే వస్తున్నాయి అర్జున అని చెప్పి చెప్పారా లేదా కృష్ణ? సో అది తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, నా నా భక్తి అనేది చేస్తారు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. జనరల్ గా ఎసెన్స్ ఏంటి అంటే ఆ 4 శ్లోకాస్ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మీ, మొత్తం నా నుండే వస్తున్నాయి కృష్ణ, అండ్ అది తెలుసుకున్న వాళ్ళు నా భక్తిలో ఉంటారు, వాళ్ళు పరస్పరం నా గురించి చర్చించుకుంటూ నా పైన, అంటే చర్చించుకోవడం వల్ల వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలా నా భక్తులకు నేను బుద్ధిని ప్రసాదిస్తాను, ఆ బుద్ధి ద్వారా, ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు ఇంకా నాకు దగ్గర అవుతారు, వాళ్ళ జర్నీ అనేది తొందరగా అవుతుంది అని చెప్పి ఇది మనం ఎసెన్స్ నేర్చుకున్నాం కదా. సో 10th చాప్టర్ అంతా విన్న తర్వాత అర్జునకి ఏమవుతుందంటే, ఆ ఇల్యూషన్, ఏదైతే భ్రమలో ఉన్నారో అర్జున, నేను చేస్తుంది కరెక్టా కాదా, ఏంటిది, నేను నా వాళ్ళనే చంపుతున్నాను, కన్ఫ్యూజన్స్ అన్ని ఉన్నాయి కదా అర్జునకి మనం ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ చూస్తున్నప్పుడు. సో ఈ భ్రమ అంతా పోయి కృష్ణ చెప్పింది చేయడమే
నా ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఆ ఇల్యూజన్ ఆ భ్రమ అంతా పోయిందనమాట. సో అర్జునకి క్లారిటీ వచ్చింది. అండ్ కృష్ణ కూడా చెప్పారు 10.8 లో అన్ని నానుండే వస్తున్నాయని చెప్పి కృష్ణ చెప్పారు. అయితే అర్జున నమ్ముతున్నారనమాట, అంటే ఏదైతే కృష్ణ చెప్పారో దానిపైన కంప్లీట్ ఫెయిత్ అర్జునకి ఉంది. సో ఏమంటున్నారంటే, యు ఆర్ ద సోర్స్ బిహైండ్ అపీరెన్స్ అండ్ డిసపీరెన్స్ ఆఫ్ మెటీరియల్ మేనిఫెస్టేషన్. అంటే మొత్తం ఈ భౌతిక జగత్తు వ్యక్తీకరణ జరగడానికి, అంటే సృష్టి జరగడానికి, లయం జరగడానికి, మధ్యలో మెయింటైన్ అవ్వడానికి, సృష్టి స్థితి లయ ఈ మూడిటి వెనక కూడా కారణం నువ్వే అని చెప్పి నేను తెలుసుకున్నాను కృష్ణ, నాకు అర్థమైంది, నా మోహం అనేది పోయింది అని చెప్పి అర్జున చెప్తున్నారనమాట. మనకి 11th చాప్టర్ స్టార్టింగ్ లో చెప్తారు. అండ్ ఇంకేం చెప్తారు అంటే, నువ్వు ప్రతిదానిలో ఉన్నావు, సమస్తం వ్యాపించి ఉన్నావు, కానీ కృష్ణ నేను పర్సనల్ గా ఎక్కడ ఉండను, నా శక్తి ద్వారా నేను అన్ని చోట్ల వ్యాపించి ఉంటాను. మనం ఇంతకుముందు శ్లోకాస్ లో చూసామా లేదా, కృష్ణ తన ఎనర్జీ ద్వారా, తన బహిరంగ శక్తి ద్వారా మొత్తం ఈ జగత్తుని నడిపిస్తూ ఉన్నారు. అండ్ అంతరంగిక శక్తి ద్వారా ఆధ్యాత్మిక లోకాలన్నీ నడుస్తూ ఉన్నాయన్నమాట. సో తన శక్తి ద్వారా మొత్తం లోకాలన్నిటిలో కూడా వ్యాప్తి చెంది ఉన్నారు కృష్ణ. కానీ కృష్ణ పర్సనల్ గా ఉన్నారా ఇక్కడ? నో పర్సనల్ గా లేరనమాట. అంటే కృష్ణ అలూఫ్, వీటి నుండి అతీతంగానూ ఉన్నారు కృష్ణ, వీటిని నడిపించడానికి కారణం కూడా కృష్ణనే అనమాట. సో ఇది అర్జున చెప్తున్నారు, నాకు ఇదంతా అర్థమైంది కృష్ణ, మీరు చెప్పిందంతా నేను అర్థం చేసుకోగలిగాను, సో మీరు ఏదైతే చెప్పారో అది నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అని చెప్పి చెప్తున్నారు. అయితే నెక్స్ట్ ఏమంటారంటే, అర్జున ఇదంతా చెప్పాక, అంటే మీరు ఏదైతే చెప్పారో అది నాకు నమ్మకం ఉంది అని చెప్పాక, అర్జున నెక్స్ట్ ఏం అడుగుతున్నారంటే, రిక్వెస్ట్ చేస్తున్నారు కృష్ణని. ఏమని అంటే, కృష్ణ నువ్వు చెప్పావు కదా మొత్తం ఈ జగత్తు కూడా నా నుండే ఉద్భవిస్తుంది, నేనే దీన్ని నడిపిస్తున్నాను అని చెప్పి చెప్తున్నావు కదా, అయితే నాకు ఏం చూడాలని ఉంది అంటే, నువ్వు ఏ రూపంతో ఈ బ్రహ్మాండాల్ని, ఈ భౌతిక జగత్తుని నువ్వు నడిపిస్తున్నావు, దీన్ని సృష్టి స్థితి లయ ఎలా జరుగుతుంది, నువ్వు ఏ రూపంతో దీన్ని వ్యక్తీకరణ చేస్తున్నావు అని చెప్పి అడుగుతారనమాట. అయితే మన క్వశ్చన్ రావచ్చు ఏంటంటే, అర్జునకి నమ్మకం ఉంది కృష్ణ మొత్తం నా నుండే జరుగుతుంది, మొత్తం ఈ ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు అంతా కూడా నేనే చూసుకుంటున్నాను అని కృష్ణ చెప్పేటప్పుడు ఒక పక్కన అర్జున ఏం చెప్తున్నారు, నేను ఇది నమ్ముతున్నాను అని చెప్తున్నారు. ఇంకొక వైపు రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే, నువ్వు ఏ రూపంతో చేస్తున్నావు కృష్ణ, ఇదంతా నాకు చూడాలని ఉంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట అర్జున. సో కొందరికి క్వశ్చన్ రావచ్చు అనమాట, అంటే అర్జునకి నమ్మకం లేదా, కృష్ణ చెప్పారు కదా నేను ఇదంతా నడిపిస్తున్నానని, మరి అర్జునకి డౌట్ ఏమన్నా ఉందా, నిజంగా కృష్ణ నడిపిస్తున్నారా లేదా, అది వెరిఫై చేసుకోవడానికి ఈ రూపం అడుగుతున్నారా అని చెప్పి డౌట్ రావడం అనేది సహజమా కాదా? ఎస్ yes. లివింగ్ ఎంటిటీస్ చూస్తుంది. yes. సో బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అర్జున సి డౌట్ వచ్చిందా రాలేదా అని మనకి క్వశ్చన్ రావచ్చు, కానీ కృష్ణ అన్ని చోట్ల ఉన్న కృష్ణ అర్జున హృదయంలో కూడా ఉంటారా ఉండరా? సో కృష్ణకి తెలుసు అనమాట, కృష్ణకి అర్థమవుతుంది. అర్జున ఇంటెన్షన్ నేను చెప్పింది నిజమా కాదా అని చెక్ చేయడానికి కాదు, బట్ అర్జున ఏ ఇంటెన్షన్తో అడుగుతున్నారు అంటే, రేపు పొద్దున్న ఎవ్వరూ కూడా కృష్ణని క్వశ్చన్ చేయకూడదు. ఏంటి అంటే, కృష్ణ చెప్పారు, ఏం చెప్పారు, మొత్తం నానుండే వస్తుంది అని చెప్పి, అండ్ ఆ చెప్పింది కేవలం థియరటికల్ గా మిగిలిపోకూడదు. ఇప్పుడు కృష్ణ ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పారు, నా భౌతిక జగత్తు నా బహిరంగ శక్తి నుండి నడవబడుతుంది, అండ్ నా అంతరంగిక శక్తి ఉంటుంది, నా శక్తులన్నిటితో నేను మొత్తం బ్రహ్మాండాలన్నింటినీ నడిపిస్తున్నాను అని చెప్పి చెప్పారు. చెప్పింది చూపించినట్లయితే రేపు పొద్దున ఎవరైనా నేను కృష్ణ అని చెప్పి ముందుకొచ్చినప్పుడు మనం వాళ్ళని అడగచ్చా లేదా, సరే కృష్ణ చెప్పారు, కృష్ణ దాన్ని చూపించడానికి రెడీ అయ్యారు, చూపించారు, మరి మీరు కృష్ణ అంటున్నారు కదా, మీరు భగవంతుడు అంటున్నారు కదా, మరి మీరు కూడా ఆ రూపాన్ని చూపించగలరా అని చెప్పి క్వశ్చన్ చేయొచ్చా లేదా మనం? చేయొచ్చు మాతాజీ, మరి అప్పుడు చూపించగలుగుతారా చేయొచ్చు ఎవరైనా, మాతాజీ. మరి అప్పుడు ఎవరైనా ఎవరు చూపించగలుగుతారా? చూపించలేరు, ఎవరు నో మాతాజీ, చూపించలేరనమాట. సో ఎవరు పాయింట్ చూపించలేరు. ఏంటంటే, అర్జున ఆ క్వశ్చన్ తీసేస్తున్నారనమాట, రేపు పొద్దున ఎవరైనా క్లెయిమ్ చేశారు నేనే కృష్ణ అని, నేనే భగవంతుణ్ణి అని చెప్పి ముందుకొచ్చినప్పుడు మనం చూపించవచ్చు, అయితే నువ్వు భగవంతుడు అయితే నాకు చూపించు, ఎట్లా ఈ జగత్తునన్నింటిని నువ్వు నడిపిస్తున్నావో ఆ రూపం నాకు చూడాలని ఉంది చూపించు అన్నప్పుడు అర్థమైపోతుంది వాళ్ళు భగవంతుడు కానే కాదు, ఇవన్నీ జస్ట్ మాయలో చెప్పే మాటలు అని చెప్పి అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ అదైతే, అర్జున ఇంకొక రీజన్ ఏంటి అంటే, థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా కూడా చూపించాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు అంటే, అర్జున పరంపరాని సెట్ చేస్తున్నారా లేదా ఇక్కడ? ఒకసారి పరంపర ఎవరితో మొదలైంది, వివస్వంతో మొదలైంది. సో ఆ పరంపర మధ్యలో ఆగిపోవడం వల్ల
కృష్ణ మళ్ళీ అర్జునాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఒక కొత్త పరంపరని మొదలు పెడుతున్నారా లేదా? సో కొత్త పరంపరని మొదలు పెడుతున్నప్పుడు అర్జున ఈ పరంపరలో వచ్చే వారందరినీ కూడా రిప్రజెంట్ చేస్తారనమాట. సో వీళ్ళెవ్వరికీ కూడా క్వశ్చన్ రాకూడదు కృష్ణ నిజంగా భగవంతుడా కాదా అని. సో అందుకనే అర్జున ఏం చేస్తున్నారు అంటే మనందరి తరపున కూడా తను క్లియర్గా అడుగుతున్నారు, కృష్ణ ఏ రూపంతో నువ్వు ఈ భౌతిక జగత్తుని నడిపిస్తున్నావో నాకు ఆ రూపం చూడాలని ఉంది అని చెప్పి అడుగుతున్నారు. ఇజ్ ఇట్ క్లియర్? అర్జున ఎందుకు అడుగుతున్నారు ఇది? ఏదైనా డౌట్ ఉండి అడుగుతున్నారా లేదంటే దేనికోసం అడుగుతున్నారు అని క్లియర్ అయిందా? లేదు మాతాజీ, క్లియర్. ఎస్ ఓకే ఓకే. సో మరి ఆ రూపం ఏంటి, ఏ రూపంతో మొత్తం ఈ జగత్తును నడిపిస్తున్నారు అని అర్జున అడిగినప్పుడు ఏ రూపం చూపించబోతున్నారు కృష్ణ? యూనివర్సల్ ఫామ్ చతుర్భుజ రూపం, చతుర్భుజ రూపం కాదు విశ్వరూపం అనమాట. విరాట్ రూపం, విరాట్ విరాట్ రూపం, విశ్వరూపం. ఆ విశ్వరూపం ఏంటి అంటే విశ్వరూపము కేవలము ఈ భౌతిక జగత్తుని నడిపించడం కోసం, ఈ భౌతిక జగత్తుని సృష్టి చేసి నడిపించి దీన్ని లయం చేయడం కోసం మాత్రమే విశ్వరూపం తీసుకుంటారనమాట కృష్ణ. మరి భౌతిక జగత్తు పర్మనెంట్ గా ఉంటుందా అండి, శాశ్వతంగా ఉంటుందా భౌతిక జగత్తు? నో, భౌతిక జగత్తు శాశ్వతంగా ఉండదు. కాబట్టి భౌతిక జగత్తుని ఉండదు మాతాజీ. సృష్టించడానికి ఏ రూపం తీసుకున్నారు కృష్ణ ఇక్కడ? మెటీరియల్ ఫామ్. నో నో, భౌతిక జగత్తుని సృష్టించే రూపం నాకు చూడాలని ఉంది అని అర్జున అడిగారు కదా, మరి ఏ రూపం చూపించారు కృష్ణ అప్పుడు? విశ్వరూపం అంటున్నాం కదా. విశ్వరూపం. మరి భౌతిక జగత్తు శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది అయినప్పుడు మరి విశ్వరూపం కూడా ఏమవుతుంది? టెంపరరీ అయిపోతుంది అనమాట. విశ్వరూపం ఇస్ నాట్ ఇటర్నల్, శాశ్వతమే అవుతుంది. అశాశ్వతమే అవుతుంది. కాబట్టి విశ్వరూపం అనేది మిగిలిన రూపాలతో శాశ్వతంగా ఉండేది కాదు. ఎందుకంటే విశ్వరూపం యొక్క పర్పస్ ఏంటి అంటే ఈ భౌతిక జగత్తుని సృష్టి చేసి నడిపించడం కోసం మాత్రమే విశ్వరూపం తీసుకున్నారు కృష్ణ. కాబట్టి భౌతిక జగత్ అశాశ్వతమైనది కాబట్టి ఈ విశ్వరూపం కూడా అశాశ్వతం, టెంపరరీ అనమాట. భౌతిక విశ్వరూపం అనేది పర్మనెంట్ కాదు, మిగిలిన రూపాల్లాగా ఎటర్నల్ శాశ్వతమైనది కాదు. అయితే విశ్వరూపం చూడడానికి అర్జున, విశ్వరూపం అంటే ఏంటంటే ఆ రూపం విశ్వమంతటా వ్యాప్తి చెందింది అనమాట. అంటే ఆ రూపం ఏదో జస్ట్ మన 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 కళ్ళతో చూడాలి అంటే ఎంతవరకు చూడగలమండి? అంటే మన ఐ బాల్, మన కళ్ళు ఇటు ఇటు చివర నుండి ఇటు చివర ఇంతవరకు మాత్రమే చూడగలం, లేదంటే మనం తల తిప్పగలిగితే ఇంకొంత దూరం అటు నుండి అంత దూరం వరకు మాత్రమే చూడగలం. మరి విశ్వరూపం అంటే విశ్వమంతటా నిండిన రూపము చూడాలని అర్జున కోరుకుంటున్నారు. కానీ అర్జున విశ్వమంతటా నిండి ఉన్నారా? కాదు కదా. అర్జున ఒక ప్లేస్ లో ఆ బ్యాటిల్ ఫీల్డ్ ఏదైతే అక్కడ యుద్ధం జరుగుతూ ఉందో అక్కడ తన రథం పైన కూర్చొని కృష్ణతో జరుగుతున్న సంభాషణలో ఈ క్వశ్చన్ అడుగుతారనమాట, కృష్ణ నాకు ఈ జగత్తుని ఏ రూపంతో నడిపిస్తున్నావో ఆ రూపం చూడాలని ఉంది అని అడుగుతారు. అప్పుడు అర్జున ఒక్క ప్లేస్ లో కూర్చొని మొత్తం విశ్వరూపాన్ని చూడడం అనేది జరిగిందనమాట. సో సిట్టింగ్ అట్ వన్ ప్లేస్, కేవలం ఒక చోట కూర్చొని మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్న కృష్ణ యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నారు. అయితే ఏమేమి ఉంటాయి అంటే ఆ విశ్వరూపంలో ప్రెజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుందో అది ఉంటుంది, పాస్ట్ ఇంతకు ముందు ఏం జరిగిందో గతం ఉంటుంది, అండ్ భవిష్యత్తు భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది కూడా కనిపిస్తుంది అనమాట విశ్వరూపంలో. సో విశ్వరూపంలో గతము, ప్రెజెంట్ ఇప్పుడు వర్తమానము, అండ్ భవిష్యత్తు ఈ మూడిటిని కూడా చూడగలిగిన కెపాసిటీ అంటే ఆ కేపబిలిటీ విశ్వరూపంలో మనం చూడొచ్చు అనమాట. అయితే ఏ సైంటిస్ట్ అయినా చూడగలరా అండి ఒక ప్లేస్ లో కూర్చొని పాస్ట్ లో ఏం జరిగింది ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది? ఎవరైనా శాస్త్రవేత్త కానీ, ఎవరైనా గొప్ప తెలివిగల వారైనా కానీ, ఎవరైనా కానీ ఒక ప్లేస్ లో కూర్చొని చూడడం సాధ్యమవుతుందా అండి? ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. కానీ అర్జునకి ఇది కుదురుతుంది అనమాట. ఇది ఎలా పాసిబుల్ అయింది అంటే కేవలం కృష్ణ యొక్క కృప వల్ల. అండ్ అర్జున కృష్ణ యొక్క డివోటీ, కృష్ణని ఛాలెంజింగ్ యాటిట్యూడ్ తో ఏదో చూపించాల్సిందే, నువ్వు చెప్పింది కరెక్టా కాదా అని ఆ యాటిట్యూడ్ తో అర్జున అడగడం లేదనమాట. అర్జున మనందరి తరపున కూడా కృష్ణ యొక్క విశ్వరూపం దర్శనం చూపించినప్పుడు అందరికీ కూడా క్లారిటీ వచ్చేస్తుంది, కృష్ణ కేవలం చెప్పింది మాత్రమే కాదు అది చూపించారు అని. సో అర్జునకి అంత భక్తి, కృష్ణ పైన అంత శ్రద్ధ, ఫెయిత్ ఉంది కాబట్టి అర్జునకి ఆ కృప దొరికిందనమాట కృష్ణ నుండి. కేవలం ఆ ప్లేస్ లో కూర్చొని మొత్తం విశ్వమంతటా నిండిపోయిన రూపాన్ని చూడగలిగినంత కృప అనేది అర్జునకి దొరికిందనమాట. అయితే మరి ఆ విశ్వరూపాన్ని
మన కళ్ళతో, మన మటీరియలైజ్ భౌతికమైన ఈ కళ్ళతో చూడడం పాసిబుల్ అవుతుందా అండి? కాదు కాదు. మనకేం కావాలి అంటే దివ్యమైన ఈ కళ్ళు అనేవి, డివైన్ ఐస్ అనేవి కావాలంటారనమాట. అంటే ఇప్పుడు మనం కొన్ని విషయాలు ఈ భౌతిక కళ్ళతో మనకి చూడలేమన్నమాట. అందుకనే మనకేమంటారు, మనకి జ్ఞాన చక్షు ఉండాలి. మనకు శాస్త్రాల్లో చెప్పినవి అర్థం కావాలి. అర్థమవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే భౌతిక చక్షు కాదు, మనకి జ్ఞాన చక్షు ఉంది అంటారనమాట. చక్షు అంటే కళ్ళు. సో జ్ఞానంతో నిండిన కళ్ళతో చూసినప్పుడే కొన్ని విషయాలు అర్థమవుతాయి అనమాట. సో అలానే విశ్వరూపం చూడడానికి అర్జునాకి ఉన్న నార్మల్ ఐస్ అనేవి, నార్మల్ ఏవైతే మనకి కళ్ళు ఉంటాయో భౌతికమైన కళ్ళు, వాటితో చూడలేరనమాట. సో కృష్ణ ఏం చేస్తారు అంటే ఆయనకి స్పెషల్ కృపతో తనకి దివ్యమైన చూపుని ఇస్తారనమాట. ఆ చూపు ద్వారా ఆ విశ్వరూపాన్ని చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్తారు అంటే, ఒక డివోటీకి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి అలా విశ్వరూపంలో చూడాలి అన్న కోరిక ఉండనే ఉండదు అని అంటారనమాట. అయితే ఎందుకు ఉండదు అలా విశ్వరూపంలో చూడాలని కోరిక డివోటీకి? క్వశ్చన్ వస్తుందా మీకు? ఎందుకు ఉండదు కదా డివోటీకి అలా విశ్వరూపంతో, విశ్వమంతా నిండిపోయిన రూపంతో? విశ్వమంతా నిండింది అంటే ఇంకొంచెం డిస్క్రిప్షన్ చెప్పాలి అంటే, బోలెడన్ని తలలు, బోలెడన్ని చేతులు, కాళ్ళు, కళ్ళు, నోరు, ఇవన్నీ మొత్తం ఎన్నో తలలు ఉన్నాయంట. అలాంటి రూపం చూస్తున్నారు. మరి డివోటీ అట్లాంటి రూపం చూడాలని ఎందుకు అనుకోరు? తట్టుకునే ఒకటి భయమేస్తుంది, ఇంకొకటి తట్టుకునే శక్తి ఉండదు. అలాంటి రూపంలో ఉన్న వ్యక్తితో మనం ప్రేమ భావం అనేది వస్తుందా? జనరల్ గా కెన్ వి హ్యావ్ దట్ రిలేషన్? మనకి ఆ బంధం అంటే నేను ఎక్స్చేంజ్ చేసుకోవాలి నా రిలేషన్, నా ఎమోషన్స్ ని చెప్పుకోవాలి, అలాంటి వారితో నేను పరస్పరం మాట్లాడుతూ ఉండాలి, నా భావాల్ని వ్యక్తీకరిస్తూ ఉండాలి, ఈ భావం అనేది మనకు కలుగుతుందా అలాంటి రూపంతో ఉన్న వ్యక్తితో? భయంగా ఉంటుంది మాతాజీ, అసలు ముందు భయమేస్తుంది, కళ్ళ ముందు ఆ రూపం చూడగానే మనకి వణుకొచ్చేస్తుంది, భయమేస్తుంది, ఏంటిది అని చెప్పి భయమేస్తుంది అనమాట. సో ఒక డివోటీ, ఒక భక్తునికి ఎప్పుడు కూడా భగవంతుని విశ్వరూపం చూడాలి అన్న కోరిక అనేది ఉండదనమాట. అది ప్రీతికరంగా ఉండదనమాట. సి కృష్ణ, అర్జున కృష్ణని చక్కగా తన ఫ్రెండ్ లాగా చూస్తూ హ్యాపీగా అన్ని షేర్ చేసుకున్న అర్జున ఒక్కసారిగా కృష్ణని అలా చూసినప్పుడు అర్జున కూడా అలాంటి ఫీలింగే కలిగిందనమాట. ఎట్లా అంటే మొత్తం అన్లిమిటెడ్, అంటే లెక్క అనేది లేదనమాట. ఇన్ని తలలు, ఇన్ని చేతులు, ఇన్ని కాళ్ళు అని మనం లెక్క పెట్టలేమంట. అన్లిమిటెడ్, లెక్క లేనన్ని అనంతమైన తలలతో, నోరుతో, కళ్ళతో, కాళ్ళతో, చేతులతో ఇలా మొత్తం నిండిపోయారంట. మొత్తం ప్రపంచమంతా, విశ్వమంతా నిండిపోయారంట. అండ్ ఆ వెలుగు ఎలా ఉంది అంటే, సమ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సన్స్, ఒక్క సూర్యుడి వైపు. ఇప్పుడు మేబీ మిట్ట మధ్యాహ్నం కూడా అక్కర్లేదు, 8:30 9 పొద్దున్నే కంప్లీట్ గా సూర్యుడు అంతా ఉదయించేసేసాక, కంప్లీట్ గా ఒక ఒక యాంగిల్ లోకి వచ్చాక మనం సూర్యుడిని అలా చూడడానికి, స్ట్రైట్ గా చూడడానికి మనం పాసిబుల్ అవుతుందా అండి? అవ్వదు మాతాజీ. కళ్ళు ఇట్లా బైర్లు వచ్చేస్తాయి కదా, అంటే ఇట్లా మన వల్ల కాదు, ఇంకా చూడలేం. జస్ట్ ఒక్క క్షణం చూడగానే మనకి మొత్తం కూడా బ్లర్ అయిపోతుంది, మొత్తం మసగ మసగ్గా అయిపోతుంది అనమాట. సో అలాంటిది కృష్ణ రూపంలో ఉన్నప్పుడు వేల కొద్ది సూర్యుల యొక్క ప్రభావం, అంటే అంత వెలుగు, అంత కాంతి వస్తూ ఉందంట కృష్ణ ఆ విశ్వరూపం దర్శనం, ఆ విశ్వరూపం నుంచి అంత కాంతి అనేది వెలువడుతూ ఉంటుంది అనమాట. అయితే ఆ యుద్ధ రంగంలో మిగిలిన వాళ్ళెవ్వరికీ ఇది కనిపించడం లేదంట, కేవలం అర్జున మాత్రమే చూడగలుగుతున్నారు. ఎందుకు అర్జున చూడగలుగుతున్నారు? ఇందాక అనుకున్నాం కదా, అర్జునకి మాత్రమే ఆ దివ్య అనేది ఇచ్చారనమాట కృష్ణ. సో కేవలం అర్జున మాత్రమే చూడగలుగుతున్నారు. అక్కడ మిగిలిన వాళ్ళందరూ ఏదో సంభాషణలో ఉన్నారు, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎవరికీ కనిపించడం లేదు. కృష్ణ అంత పెద్ద రూపంతో విస్తారం చెందారు, అన్ని తలలు, అన్ని కాళ్ళు, అన్ని చేతులతో ఉన్నారన్న విషయం ఎవ్వరికీ కనిపించడం లేదంట. కానీ కేవలం అర్జున మాత్రమే ఆ యుద్ధ రంగంలో అర్జున మాత్రమే చూడగలుగుతున్నారు అని చెప్తారు. అయితే ఇంకేం చూస్తున్నారంటే, అర్జున ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ప్లానెట్స్ అంటే ఎన్నో గ్రహాలు చూస్తున్నారంట. మనకి గ్రహం అంటే దేనితో తయారు చేయబడి ఉంటుందండి జనరల్ గా? ఇప్పుడు మనం ఎర్త్ భూమండలం అనుకుంటున్నాం కదా, దీనిపైన మనం దేనితో ఎక్కువ మ్యాటర్ ఏముంటది? ఒకటి ఎర్త్ సాయిల్ ఉంటుంది, అండ్ వాటర్, ఎయిర్, ఇంతవరకే చూస్తాం మనం. కానీ అర్జున ఏం చూస్తున్నారంటే ఆ విశ్వరూపంలో ఎన్నో గ్రహాలు, కొన్ని ఇట్లా ఎర్త్ ఎలిమెంట్ సాయిల్ తో కూడినవైతే, ఇంకొన్ని అయితే వజ్రాలతో నిండిన గ్రహాలు ఉన్నాయంట, ఇంకొన్ని గోల్డ్ తో నిండిన గ్రహాలు ఉన్నాయంట.
మొత్తం ఆ గ్రహం గ్రహం ఇప్పుడు మనం భూమి అంటే మొత్తం జనరల్ గా మట్టి వాటర్ ఈ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, కానీ కొన్ని గ్రహాలు అయితే కేవలం వజ్ర వైఢూర్యాలతో నిండిపోయి అట్లా మెరిసిపోతున్నాయంట, కొన్ని అయితే మొత్తం బంగారంతో చేయబడినాయంట, అట్లాంటి గ్రహాలు కనిపిస్తూ ఉన్నాయంట విశ్వరూపంలో అర్జునకి. ఈవెన్ అర్జున ఏం చూస్తున్నారు అంటే మనకి గోలోక చాట్లో ఎవరి నాభి నుండి బ్రహ్మ వస్తారండి మనం డిస్కస్ చేసుకున్నాం, గర్భదక్షిణ విష్ణు గర్భోదక్షాయి విష్ణు నుంచి గర్భోదకశాయి విష్ణు నాభి నుండి మనకి ఒక స్టెమ్ బ్రహ్మ ఒక కొమ్మ వస్తే దాని చివర భాగంలో మనకి బ్రహ్మ వస్తారు కదా, లోటస్ లో వస్తాడు. లోటస్ అక్కడ వచ్చిన కమలంలో బ్రహ్మ వస్తారు కదా. సో అర్జున ఏం చూస్తున్నారంటే ఆ గర్భోదకశాయి విష్ణు ఎక్కడ ఉంటారు, ఆ ఓషన్ ఏమంటామంటే గర్భ ఓషన్ అంటారు అనమాట, ఆ సముద్రాన్ని గర్భ అంటారు. సో మొత్తం ఆ గర్భ ఓషన్ ఆ సముద్రము, ఆ సముద్రంలో ఉన్న గర్భోదకశాయి విష్ణు, ఆ గర్భోదకశాయి విష్ణు నాభి నుండి ఉద్భవించిన ఆ స్టెమ్, ఆ చివర ఉన్న ఒక కమలము, ఆ కమలంలో ఉన్న బ్రహ్మదేవుడు, ఈ స్టెమ్ లో ఉన్న మొత్తం 14 లోకాలు మొత్తం కనిపిస్తూ ఉన్నాయంట అర్జునకి. సో జస్ట్ ఇమాజిన్ ఒక్క చోట రథం పైన కూర్చొని మొత్తం తనున్న బ్రహ్మాండం మొత్తాన్ని కూడా అన్ని బ్రహ్మాండాల మొత్తాన్ని కూడా అర్జున చూస్తున్నారంటే ఎంత అంటే ఎంత శక్తి అనేది కృష్ణ అర్జునకి ఇస్తే అది పాసిబుల్ అవుతుంది. సో అది ఎలిజిబిలిటీ ఎందుకు అర్జునకి వచ్చింది అంటే కేవలం అర్జున డివోటీ అండ్ తన రిక్వెస్ట్ వల్ల మాత్రమే కృష్ణ అది గ్రాంట్ చేశారు, మాత్రమే అర్జున్ గ్రాంట్ చేశారు కాబట్టే అర్జున ఇదంతా చూడగలుగుతున్నారనమాట, లేదంటే దిస్ ఇస్ ఆల్ ఇంపాసిబుల్, అసలు చూడడమే వల్ల కాదనమాట. సో గర్భ ఓషన్, గర్భోదకశాయి విష్ణు, అక్కడ నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు, ఇవన్నీ కూడా అర్జునకు కనిపిస్తున్నాయంట. అండ్ దీనితో పాటు అర్జునతో పాటు ఇంకొంతమంది ఎవరు చూస్తున్నారంటే పై లోకాల్లో ఉన్న దేవీ దేవతలకి కూడా కృష్ణ కొంతమందికి ఆ దివ్య చక్షుని ఇచ్చారనమాట. సో ఎవరెవరికైతే కృష్ణ దివ్య చక్షుని ఇచ్చారో వారందరూ కూడా ఈ రూపాన్ని దర్శిస్తూ ఉన్నారనమాట. సో వారందరూ అంటే ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, వీళ్ళందరూ చూస్తున్నారంట ఎవరెవరికైతే కృష్ణ దివ్య చక్షు ఇచ్చారో. సో వీళ్ళందరూ కూడా ఒకటే ఫీలింగ్ లో ఉన్నారంట, వారందరికీ భయం అనేది వేయడం మొదలవుతుంది అనమాట. ఏంటి రూపము, ఈ రూపం చూస్తుంటేనే కంగారు పడుతుంది, భయం వేస్తుంది, వాళ్ళ వెంట్రుకలు ఇలా నిక్కబడుచుకొని ఉన్నాయన్నమాట, భయపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఒకటే కామన్ ఫీలింగ్ భయం, భయం, ఇంత ఇంత భయంకరంగా ఉందేంటి ఈ రూపము, ఇలాంటి రూపాన్ని మేము ఎప్పుడూ చూడలేదు అని అందరూ కూడా ఆ భయాన్ని ఆ కన్ఫ్యూజన్ ని వ్యక్తపరుస్తూ ఉన్నారనమాట. అయితే ఇంకేం చూస్తున్నారంటే అర్జున అక్కడ ఆ రూపంలో ధృతరాష్ట్రుని 100 మంది పుత్రులు అండ్ భీష్మదేవ, ద్రోణాచార్య, కర్ణ, ఇంకా మిగిలిన సోల్జర్స్ ఎవరెవరైతే అక్కడ యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఆ విశ్వరూపం, నోర్లు ఉంటాయి కదా ఆ రూపానికి, ఆ నోట్లోకి ఇట్లా దూసుకొని వెళ్ళిపోతున్నారంట. అర్థమవుతుందా చెప్పేది? అంటే 100 మంది సన్స్ అందరు, ఇప్పుడు మనం జనరల్ గా మూవీస్ లో చూస్తాం కదా గాలి ఇలా మనల్ని స్క్వీజ్ చేసేస్తే, ఇట్లా లాగేస్తే ఎట్లా లోపలికి ఇలా వెళ్ళిపోతాం కదా ఆ ప్రెషర్ వల్ల. సో అలాగా విశ్వరూపం ఆ నోట్లోకి, ఆ ఎన్నో భయంకరమైన నోర్లలోకి ధృతరాష్ట్రుని 100 మంది పుత్రులు, భీష్మదేవ, ద్రోణ, కర్ణ, అక్కడున్న సోల్జర్స్ అందరూ కూడా ఇలా లోపలికి ఆ రూపం లోపలికి ఇట్లా నోట్లోకి వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయి ఎలా అవుతుందంటే వాళ్ళ పళ్ళ కింద, అంటే ఆ రూపంలో పళ్ళు ఉంటాయి కదా టీత్, టూత్, వాటి కింద నలిగిపోతున్నారు అని కూడా అర్జున చూస్తున్నారనమాట. సో ఇదంతా చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంటుందా లేదా, ఈ రూపము ఇట్లా మనుషులు అలా లోపలికి వెళ్ళిపోవడము, పళ్ళ కింద నలిగిపోవడము, ఇదంతా చూస్తూ ఉంటే కంగారు అనేది చాలా కంగారు వేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆ నోట్లలో నుంచి ఎలా వస్తుందంటే బ్లేజింగ్ ఇట్లా మంటలు వెదజల్లుతూ ఉన్నాయంట, పొగలు మంటలు ఇట్లా బయటికి మంటలు చిమ్ముతూ ఉన్నారంట ఆ రూపంలో కృష్ణ. సో ఇదంతా చూడగానే అర్జునకి భయం వేసి ఒకటే క్వశ్చన్ అడిగేస్తాడు అనమాట, అంటే ఇంకా తను దండవత్ చేసేస్తున్నారు బోల్డ్ అన్ని సార్లు అర్జున కృష్ణకి, ఆ రూపంలో ఉన్న కృష్ణకి ప్రణామం చేసేస్తూ అడుగుతున్నారు, అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ, నువ్వు ఏం చేయడానికి వచ్చావు, ఎవరు నువ్వు అని చెప్పి అర్జున క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేశారనమాట. ప్లీజ్ టెల్ మీ హూ యూఆర్, అసలు ఎవరు నువ్వు, నాకు తెలుసుకోవాలని ఉంది, నువ్వు ఏ ఏ కార్యం మీద ఇక్కడికి వచ్చావు నాకు తెలుపు అని చెప్పి అడుగుతున్నారనమాట. అప్పుడు కృష్ణ చెప్తారు ఏమంటారు అంటే టైమ్ అయాం, నేను సమయాన్ని, అర్జున నేను సమయాన్ని అని చెప్పి కృష్ణ చెప్తున్నారు, ఇక్కడ ఉన్న పాండవులు తప్ప ప్రతి ఒక్కరూ కూడా నా
ఈ రూపంలో ఇట్లా వచ్చి చనిపోవాల్సిందే అని చెప్పి ఆ రూపంలో ఉన్న కృష్ణ చెప్తున్నారనమాట అర్జునాకి. అయితే అర్జున ఒకప్పుడు చెప్పారు కదా, నువ్వు యుద్ధం చేయాలి ఇలాగా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, కులధర్మం అని వర్ణ సంకర అవుతుందని ఇవన్నీ రీజన్స్ చెప్పి నువ్వు యుద్ధం చేయనని చెప్పావు కదా, అర్జున చెప్పారు కదా యుద్ధం చేయనని చెప్పి. సో అప్పుడు కృష్ణ ఏం చెప్తారు, మనకి సోల్ కాన్సెప్ట్ ఆత్మ గురించి ఆత్మ జ్ఞానం ఇచ్చేసి నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పి చెప్తారు కదా. అయితే అర్జున ఇప్పటికి యుద్ధం చేశారా అండి, మనం 11th చాప్టర్ లో ఉన్నాం ఇప్పుడు, యుద్ధం అనేది జరిగిందా? జరగలేదు ఇంకా. ఇంకా జరగలేదు ఇంకా జరగలేదు, ఇంకా వాళ్ళ మధ్యన డిస్కషన్ జరుగుతుంది, అర్జునకి కృష్ణకి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ లో మధ్యలోనే అర్జున క్వశ్చన్ అడిగినప్పుడు కృష్ణ విశ్వరూపాన్ని చూపించారు. అయితే మరి యుద్ధం జరిగాక కదా వాళ్ళు చనిపోవాలి, మరి ఇప్పుడు ఇక్కడ అర్జున ఏం చూస్తున్నారు, ఆ విశ్వరూపం నోట్లోకి ఎవరెవరు వెళ్ళిపోతున్నట్టు చూస్తున్నారు, ద్రోణాచార్య, భీష్మ, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధన్, వీళ్ళందరూ ధృతరాష్ట్రుని అందరూ వంద వెళ్ళిపోయినట్లు. మంది ఫన్స్ వీళ్ళందరూ వెళ్ళిపోయినట్లు చూస్తున్నారనమాట. సో అర్జునకి క్వశ్చన్ వస్తుంది అనమాట, అంటే అర్జునకి అర్థమవుతుంది నేను యుద్ధం చేయను అని చెప్పి చెప్పాను, కానీ కృష్ణ ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా చంపేశారు అంతేనా కాదా, యుద్ధం జరగలేదు, యుద్ధం జరిగాక అర్జున బాణాలు వేసి వాళ్ళని చంపాక చనిపోయారు అని మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ విశ్వరూపం చూసినప్పుడు ఏమర్థమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఆ రూపం నోటిలోకి వెళ్ళి పళ్ళ కింద ఇట్లా నలిగిపోతున్నారు చనిపోతున్నారు. సో అర్జున యుద్ధం చేయకున్నా కూడా వాళ్ళ చావు తథ్యం అని చెప్పి ఇక్కడ నిరూపిస్తున్నారనమాట కృష్ణ. సో అర్జున అందుకనే కృష్ణ అంటారనమాట, అర్జున నీకు ఇదంతా చూపించింది ఎందుకు అంటే యు షుడ్ గెట్ అప్ అండ్ ఫైట్, నువ్వు లేచి యుద్ధం చెయ్యి, నువ్వు ఇక్కడ ఏం చేయడం లేదు అర్జున, ఆల్రెడీ నేను అంతా చేసేసాను, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా నేను చేసేసాను, కేవలం నువ్వు ఈ ప్లాన్లో నేను ఏదైతే ప్లాన్ ఇక్కడ నడిపిస్తున్నానో దీంట్లో ఒక పనిముట్టుక, ఒక ఇన్స్ట్రుమెంట్గా నువ్వు అవ్వు. అయితే ఎందుకు ఇలా అవ్వాలి అంటే కృష్ణ ఎప్పుడు కూడా తన డివోటీస్కి క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పి చూస్తూ ఉంటారని. సో చంపేసింది ఎవరు ఇక్కడ, విశ్వరూపం నోటిలోకి వెళ్ళిపోతున్నారు అంటే యాక్చువల్ గా చంపేసింది ఎవరు ఇక్కడ, కృష్ణ కృష్ణనే, కృష్ణనే. మరి కానీ ధృతరాష్ట్రుని 100 సన్స్ చంపింది ఎవరు అంటే భగవద్గీత అంతా అయిపోయి మహాభారతం అంతా అయిపోయాక ఎవరి పేరు చెప్తాం మనం, అర్జునుడి పేరు. అర్జునుడి పేరు, అర్జునుడి పేరు, పాండవుల పేర్లు చెప్తాం మనం. అయితే మన ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది అనమాట, కృష్ణ పని చేసేసినా కూడా మొత్తం టాస్క్ కంప్లీట్ చేసేసినా కూడా కృష్ణ ఎప్పుడు కూడా ఎవరైతే తన ప్లాన్ లో తన కోరిక ప్రకారం కృష్ణ ప్లాన్ ప్రకారం నడుచుకోవడానికి మనం ఆసక్తి చూపిస్తామో కృష్ణ ఏం చేస్తారు అంటే ఆ క్రెడిట్ అంతా కూడా ఆ డివోటీస్ కి ఇవ్వాలని చెప్పి ఎప్పుడు కృష్ణ చూస్తూ ఉంటారనమాట. కృష్ణ ఇస్ ఆల్వేస్ ఈగర్, ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారనమాట, నా డివోటీకి క్రెడిట్ ఇవ్వాలి, నా డివోటీ గ్లోరీ పెంచాలి, నా డివోటీ యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలి, నా గురించి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, నా డివోటీ యొక్క గొప్పతనం తెలిస్తే చాలు నేను హ్యాపీగా ఉంటాను అని కృష్ణ ఎప్పుడు కూడా తన డివోటీస్ యొక్క గ్లోరీ గొప్పతనాన్ని పెంచాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట. సో ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా కృష్ణ ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ భౌతిక జగత్తు యొక్క ప్లాన్ అంటే ఈ భౌతిక జగత్తు క్రియేట్ చేశారు కదా మరి కృష్ణ, దాని వెనక ఉన్న ప్లాన్ ఏంటి అంటే ఈ భౌతిక జగత్తు మనందరికీ కూడా ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం అనమాట. ఈ భౌతిక జగత్తులోకి మనం వచ్చి దీన్ని ఈ హ్యూమన్ లైఫ్ని ఈ మానవ జన్మని మనం ఒక అవకాశంగా తీసుకొని మనం తిరిగి భగవద్ధామానికి భక్తి చేసి భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి మనకి ఈ భౌతిక జగత్తుని ఒక అవకాశంగా మనకి కృష్ణ ఇస్తారనమాట. మనం ఎప్పుడైతే అది తెలుసుకొని మన అడుగులు దాని వైపు నడుస్తూ ఉంటామో మనం కరెక్ట్ చేస్తున్నట్ట కాదా, ఎవరైతే దాన్ని వదిలేసి భౌతిక జగత్తు కేవలం నా ఎంజాయ్మెంట్ కోసము నా ఆనందం కోసము నేను అనుభవించడం కోసమే ఇది ఇది ఉండింది, దీని వెనక ఎవరు లేరు, సృష్టికర్త లేరు, కేవలం యు జస్ట్ ఎంజాయ్ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ డూ ఇట్, వాట్ ఎవర్ యు వాంట్ టు ఎంజాయ్ ఎంజాయ్, నీకు నచ్చింది చెయ్యి, నీకు కావాల్సినట్లు ఉండు అని చెప్పి అనుకుంటున్నాము అంటే మనం ఎలా ఉన్నట్లు, ఆ భ్రమతో ఆ కండిషనింగ్ తో ఉన్నట్లా కాదా, ఆ మాయలో ఉన్నట్లా కాదా. సో ఎవరైతే ఈ భౌతిక జగత్తుకి మనం వచ్చి ఇక్కడ హ్యూమన్ లైఫ్ తీసుకొని ఇన్ని ఫెసిలిటీస్ మనకి ఉన్నాయి అంటే దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, మనకు ఒక అవకాశం, మనం కూడా అర్జున లాగా ఒక ఇన్స్ట్రుమెంట్ అయ్యి భక్తిలో భగవత్ సేవలో మనం వెళ్ళడానికి అడుగులు వేస్తూ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే
కృష్ణ అర్జునకి ఏమిచ్చారండి? ఆ క్రెడిట్ ఇచ్చారా లేదా? మొత్తం ఫైట్ చేసి గెలిచారన్న క్రెడిట్ ఇచ్చారా లేదా? అలానే మన లైఫ్ లో కూడా భక్తి చేయడం మొదలు పెట్టినప్పుడు కృష్ణ మనకి ఎన్నో ఇవ్వాలని చూస్తూ ఉంటారనమాట. అర్జునకి ఎలా అయితే ఇచ్చారో అలా కృష్ణ మనకి ఎన్నో ఇవ్వాలని చూస్తూ ఉంటారు. సో భక్తి చేయడం అనేది ఎవరైతే దీన్ని అర్థం చేసుకొని ఈ ప్రయాణం అనేది ఇట్లా సాగిస్తారు, స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా వాళ్ళ ప్రయాణం అనేది ముందుకు తీసుకెళ్తూ ఉంటారో, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పర్సన్, ఎంతో తెలివైన వారు అని చెప్పి చెప్తున్నారనమాట. అర్జున తెలివైన వాడు కాబట్టే కృష్ణ ప్లాన్ ప్రకారం నడుచుకున్నారనమాట. ఇదంతా విన్న తర్వాత, కృష్ణ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్న తర్వాత విన్న తర్వాత అర్జున కృష్ణ అడుగుతారు, నువ్వు నువ్వు డిసైడ్ అవ్వు అర్జున, నేను చెప్పాల్సింది చెప్పాను అంటే అర్జున అంటారనమాట, మీరు ఏం చెప్తే అది చేస్తాను కృష్ణ, ఇప్పుడు మీరు ఇదంతా చెప్పాక కూడా యుద్ధం ఆపేసాయంటే నేను ఆపేస్తాను, యుద్ధం చెయ్యంటే నేను చేస్తాను, మీరు ఏది చెప్తే నేను అదే చేస్తాను అని చెప్పి అంటారనమాట అర్జున. సో మనం కూడా కృష్ణ ప్లాన్ ప్రకారం నడుచుకోవడం మొదలు పెడితే కృష్ణ మనకి ఆ క్రెడిట్స్ కానీ ఆ మర్సీ కానీ కృప కానీ ఇవ్వాలని కృష్ణ ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మరి మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు, ఇక్కడైతే అర్జునకి కృష్ణ చెప్తున్నారు నువ్వు ఇలా యుద్ధం చేయని చెప్పి కృష్ణ డైరెక్ట్ గా ఉన్నారు చెప్తున్నారు, మరి మనకి కృష్ణ ప్లాన్ ఏంటి అనేది ఎలా తెలుస్తుంది, మనం ఎలా నడుచుకోవాలి అనేది ఎలా తెలుస్తుంది, ఎవరి ద్వారా తెలుస్తుంది? గురువుల ద్వారా గురు ఎగ్జాక్ట్లీ శాస్త్ర కృష్ణ ఎగ్జాక్ట్లీ మనకి గురువుల ద్వారా. సో మీడియం ఏంటి అంటే ఇక్కడ గురువు అనమాట. మనము గురువుల ద్వారా కృష్ణ మనల్ని ఏ పర్పస్ కింద ఇక్కడికి తీసుకొచ్చారు, కృష్ణ ప్లాన్ ఏంటి, నేను కృష్ణ ప్లాన్ లో ఎలా ఒక పనిముట్టుగా ఒక ఇన్స్ట్రుమెంట్ గా అవ్వాలి, కృష్ణ ప్లాన్ ని నేను ముందుకు తీసుకెళ్లడానికి నేను ఏ విధంగా సర్వీస్ చేయాలి అని చెప్పి మనకి ఎవరు క్లారిటీ ఇస్తారు అంటే గురువు క్లారిటీ ఇస్తారనమాట. సో అక్కడ మనకి అర్జునకి డైరెక్ట్ గా కృష్ణ చెప్తున్నారు, బట్ మన కేసులో మనందరి కేసులో మాత్రం గురువు ద్వారా కృష్ణ ఆ ఇన్స్ట్రక్షన్ ని మనకి తెలుపుతున్నారనమాట. సో ఇదంతా చూస్తున్నప్పుడు కృష్ణ ఈ మాట అన్నప్పుడు ఇదంతా చూస్తున్నప్పుడు ఆ నోట్లోకి వీళ్ళందరూ వెళ్ళిపోవడము, కృష్ణ అర్జున తెలుసుకోవడం నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, కృష్ణనే అన్ని నడిపించారు ఇవన్నీ నడిపిస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు అర్జున ఇంకా ఉండలేకపోతారనమాట, ఒబేసెన్సెస్ చేస్తూనే ఉంటారనమాట. అయితే ఒబేసెన్సెస్ చేస్తున్నప్పుడు అర్జున యొక్క మూడ్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్ లాగా ఉంటుందన్నమాట. ఈసారి ఏంటంటే ఒక డివోటి, ఆశ్చర్యంతో కూడిన ఒక డివోటి ఇలా విశ్వరూపాన్ని చూస్తూ ఆశ్చర్యచకితమైన ఒక భావనతో అర్జున ఆ దండవత్ అనేది చేస్తూనే ఉంటారనమాట. అండ్ చేశాక అర్జునకి అన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఈ విశ్వరూపం చూపించక ముందు కృష్ణ అర్జున ఎలా ఉన్నారు, వాళ్ళిద్దరు ఎంత సాన్నిహిత్యంగా ఉన్నారు, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట అర్జునకి. సో చాలా సార్లు అర్జున కృష్ణ ఏ రిలేషన్ లో ఉన్నారండి, వాళ్ళిద్దరి మధ్య ఉన్నారా సార్? కదా సఖ్య, ఫ్రెండ్లీ రిలేషన్, సఖ్యభావంలో ఉంటారు. సో సఖ్యభావంలో ఉన్నప్పుడు మర్యాద ఇచ్చుకుంటామా? జనరల్ గా మనం అంటే ఫ్రీగా ఉంటాం కదా, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోం కదా, మనం ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఎంతో ఫ్రీగా ఓపెన్ గా ఉంటాం, క్యాజువల్ గా ఉంటాం, క్యాజువల్ గా ఉంటాం, రైట్? రండి కూర్చోండి చేయండి తినండి అట్లా అనం కదా, రా కృష్ణ వెళ్దాం రా పద, ఇద్దరు కలిసి ఒకే బెడ్ మీద కూర్చొని తిండము, ఒకే ప్లేట్ లో వాళ్ళిద్దరు మార్చుకొని మార్చుకొని తిండం, దిస్ ఇస్ అ కామన్ థింగ్ కదా, ఫ్రెండ్స్ తో మనం అలానే ఉంటాం కదా, వీలైనంత క్యాజువల్ గా ఉంటాం. సో ఇవన్నీ గుర్తొస్తున్నాయి అర్జునకి, నేను ఇలా బిహేవ్ చేశాను కృష్ణని, ఓ కేశవ, ఓ మాధవ, ఓ కృష్ణ, ఓ యాదవ అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు పిలిచాను, ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వలేదు నేను కృష్ణకి, అండ్ ఓకే అంటే ఫుడ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటూ తిన్నాము, నేను చాలా అంటే చాలా ర్యాష్ గా బిహేవ్ చేశాను, ఇలాంటి కృష్ణ, ఇలాంటి కృష్ణ, ఇలాంటి రూపంలో ఉన్న వ్యక్తిని చూస్తున్నప్పుడు నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి అని చెప్పి సో అర్జున అలా దండవత్ చేస్తూ చెప్తారనమాట, దయచేసి నన్ను క్షమించండి, నేను ఎంతో ర్యాష్ గా బిహేవ్ చేశాను మీతో, మీరు ఇంత ఇదని నేను తెలుసుకోలేకపోయాను, నేను అసలు మర్యాద ఇవ్వలేదు, ఓ కృష్ణ హే యాదవ హే గోవింద అని చెప్పి మర్యాద లేకుండా మాట్లాడాను, నేను నన్ను క్షమించండి, దయచేసి నేను ఏదన్నా అపరాధాలు చేస్తుంటే నన్ను మన్నించండి అని చెప్పి అర్జున చెప్తున్నారనమాట. అండ్ కృష్ణ ఇక్కడ ఏమంటారు అంటే ఫైనల్ గా మొత్తం ఈ రూపం అంతా చూశాక అర్జున చెప్తున్నారు, మొత్తం జగత్తుకి మీరే తండ్రి, యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ దిస్ కంప్లీట్ మేనిఫెస్టేషన్. ద కంప్లీట్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే ఇక్కడ బోత్ చర అచర, మూమెంట్ ఉన్నవి మూమెంట్ లేనివి, కదలిక ఉన్నవి కదలిక లేనివి, ప్రతిదానికి కూడా మీరే తండ్రి, మీ నుండే ప్రతిదీ ఉద్భవిస్తున్నది, అండ్ అందరికంటేనూ కూడా మీరే ఆరాధ్య దైవము, అందరికన్నా కూడా చీఫ్ పొజిషన్ ఎవరు అంటే మీరే, అండ్ యు ఆర్ ద సుప్రీం స్పిరిచువల్ మాస్టర్ అంటారనమాట. అయితే ఎందుకు సుప్రీం స్పిరిచువల్ మాస్టర్ అంటున్నారు అంటే ఇప్పుడు
మనకి ఎవరైనా ఏ స్పిరిచువల్ మాస్టర్ అయినా గానీ మనకి పరంపరలో వస్తేనే మనం బోనఫైడ్ అంటామా కాదా? ఎస్ మాతాజీ. ఎస్ మరి పరంపరలో వచ్చినప్పుడు ఆ పరంపర ఎవరి నుండి స్టార్ట్ అవుతుంది? కృష్ణ నుంచి కృష్ణ నుంచే స్టార్ట్ అవుతుంది. ఏ పరంపర తీసుకున్నా గానీ బోనఫైడ్ ఆథెంటిక్ పరంపర అనేది మనకి కృష్ణ నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. సో కృష్ణ నుండే స్టార్ట్ అయినప్పుడు మనకి మన గురువుల్ని మనం స్పిరిచువల్ మాస్టర్ అన్నప్పుడు గురువులందరికీ కూడా పైన ఉన్నవారెవరు, పరంపరలో మొదట ఉన్నది ఎవరు? కృష్ణ. కృష్ణ. సో అందుకనే ఏమంటాము అంటే కృష్ణని ఆది గురు అంటామన్నమాట. సో కృష్ణ ఇస్ ద సుప్రీం స్పిరిచువల్ మాస్టర్ అంటారనమాట. అండ్ ఎవ్వరు కూడా నీతో సమానం కాదు కృష్ణ, ఎవ్వరు నీ లెవెల్లో ఈక్వల్ కారు, నీకన్నా గొప్పగా ఎవ్వరూ లేరు. సో విశ్వరూపాన్ని చూస్తూ చెప్తున్నారు, మొత్తం జగత్తుకి మీరే తండ్రి, ఎవరు మీతో సాటి రాలేరు, ఎవరు కూడా మీకన్నా ఎక్కువ కూడా కారు. అండ్ మీరు సుప్రీం స్పిరిచువల్ మాస్టర్, మొత్తం జ్ఞానమంతా కూడా కృష్ణ నుండే ఆవిర్భవిస్తుంది. సో అన్నిటికీ కూడా మూలం మీరే అని చెప్పి చెప్తున్నారు. అండ్ అర్జున చెప్తున్నారనమాట, కృష్ణ ఈ రూపం చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంది, నేను డిస్టర్బ్ అయిపోతున్నాను, నేను కామ్గా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు మనం ఎంతో అట్లా భయంకరమైన రూపం చూస్తూ ఉంటే మనం ప్రశాంతంగా కూల్గా నెమ్మదిగా మాట్లాడడం పాసిబుల్ అవుతుందా? నాట్ పజల్ మాతాజ్. నాట్ పాసిబుల్. మనం అలా స్థిరంగా ఉండలేమన్నమాట, మన మనసు స్థిరంగా ఉండదు. సో అర్జున చెప్తున్నారనమాట, నా మనసు స్థిరంగా లేదు, డిస్టర్బ్ అయిపోతుంది నేను ఇలా చూస్తూ ఉంటే, దయచేసి ఈ రూపాన్ని నువ్వు విరమించుకో అని చెప్పి అడిగి నెక్స్ట్ ఏం అడుగుతారు అంటే, కృష్ణ నాకు నీ చతుర్భుజ రూపం చూడాలనుంది అని చెప్పి అడుగుతారనమాట ఇప్పుడు అర్జున. సో కృష్ణ దానికి కూడా యాక్సెప్ట్ చేసి కృష్ణ చతుర్భుజ రూపం అనేది తీసుకుంటారు. చతుర్భుజ రూపంలో యూజువల్ గా ఎవరుంటారండి మనకి? విష్ణుమూర్తి. కరెక్ట్, విష్ణుమూర్తి ఉంటారనమాట. మనం మళ్ళీ గోలోక చాట్ చూసుకున్నప్పుడు చతుర్భుజ రూపంలో ఉన్న విష్ణుమూర్తి, విష్ణుమూర్తియే మనకి మొత్తం ఈ జగత్తుని క్రియేట్ చేస్తుంది అనేది గుర్తు చేసుకోవచ్చు. సో చతుర్భుజ రూపం అనేది కృష్ణ అర్జునకి చూపిస్తారు. సో ఆ చతుర్భుజాల్లో నాలుగు చేతుల్లో ఏముంటాయి, నాలుగు ఆయుధాలు ఏముంటాయి? పద్మ. సో ఈ నాలుగు శంఖ చక్ర గదా పద్మములతో నిండిన ఆ చేతులతో ఆ రూపాన్ని అర్జున చూశారనమాట. ఆ రూపం కూడా చూశాక దెన్ ఏమంటారు అంటే, కృష్ణ నాకు నీ 2-హ్యాండెడ్ ఫామ్, ఏదైతే నార్మల్ కృష్ణ రూపం ఏదైతే ఉంటుందో, నీ రూపం ఉంటుందో, ఆ రూపం మళ్ళీ నాకు చూపించు అని చెప్పి అర్జున అడుగుతారనమాట. సో అప్పుడు ఎప్పుడైతే కృష్ణ మళ్ళీ తన రూపం నార్మల్ రూపం కృష్ణ యాజ్ ఇట్ ఈస్ కృష్ణ రూపం తీసుకున్నప్పుడు అప్పుడు అర్జునకి ప్రశాంతత అనేది కలుగుతుంది అనమాట. అప్పుడు అమ్మయ్యా నాకు ఇప్పుడు హాయిగా ఉంది అంటే ఎలా ఉంటది అంటే, తన ఫ్రెండ్ ని మళ్ళీ తిరిగి కలిసిన ఫీలింగ్ అనేది కలుగుతుందా లేదా? అమ్మయ్యా నౌ ఐ కెన్ సీ మై ఫ్రెండ్, ఐ కెన్ టాక్ టు మై ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్ తో మళ్ళీ నేను హ్యాపీగా నా సంభాషణ సాగించవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, నేను ఫ్రీగా ఉండొచ్చు అన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది కదా. సో అర్జున కూడా అలాంటి భావం అనేది కలిగింది. సో ఇప్పుడు మనం ఈ డిస్కషన్ అంతా చూసాం కదా, యూనివర్సల్ ఫామ్ ఈ విశ్వరూపం అనేది ఎవరి నుండి వచ్చిందండి? కృష్ణ నుంచి వచ్చింది. కృష్ణ నుంచి మనకి విశ్వరూపం వచ్చింది. విశ్వరూపం చూసాక అర్జున అడిగిన రిక్వెస్ట్ ఏంటి, నెక్స్ట్ ఏ రూపం కావాలని అడిగారు? చతుర్భుజ రూపం చూశారు. సో చతుర్భుజ రూపం తని తీరా చూసుకున్నాక ఫైనల్ గా నాకు ఏ రూపం కావాలి అని అడిగారు, మళ్ళీ ఏ రూపంకి వచ్చే కృష్ణ అని అడిగారు? ద్విభుజ, ద్విభుజ రూపం, రెండు రెండు చేతులతో ఉన్న రూపం అనమాట, అంటే మన కృష్ణుని రూపం. సో ఆ రూపం వచ్చేసింది అనమాట. సో ఇదంతా చూసుకున్నప్పుడు మూలం ఏంటి అంటే, నా ద్విభుజాలతో ఉన్న విష్ణుమూర్తి కూడా ఎవరి నుండి వస్తున్నారండి? కృష్ణ నుండే వస్తున్నారు. విశ్వమంతా వ్యాపించి ఉన్న విశ్వరూపం కూడా ఎవరి నుండి వస్తుందండి? కృష్ణ నుండే వస్తుంది అనమాట. సో ప్రతి ఎక్స్పాన్షన్, ఏ అవతారం కానీ ఏది తీసుకున్నా కానీ మూలం ఏంటండి? కృష్ణ. కృష్ణ. సో కృష్ణ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఇన్కార్నేషన్స్. అందుకనే మనకి శ్రీమద్ భాగవతంలో ఏమంటారు అంటే, మిగిలినవన్నీ ఎక్స్పాన్షన్స్, అవతారాలు, విస్తారాలు అయ్యుండొచ్చు కానీ భగవంతుడు ఎవరు అంటే, కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పి చెప్తారనమాట. సో మూలం ఎవరు, అన్నిటికీ మూలం ఎవరు అంటే కృష్ణ అనమాట. కృష్ణనే మనకి చతుర్భుజ రూపం తీసుకొని మహావిష్ణువుగా ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నారు. అండ్ విశ్వరూప దర్శనం తీసుకొని మనకి అర్జునాకి కూడా
ఆ రూపాన్ని చూపించారనమాట. సో అన్నిటికీ మూలం ఏంటి అంటే ద్విభుజ రూపంలో ఉన్న మనకి కృష్ణ అనే. సో కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడు ఎవరు అంటే కృష్ణ అని చెప్పి మనం ఈ ఇప్పుడు దాకా మనం చేసిన డిస్కషన్ బట్టి కూడా మనం చెప్పచ్చు అనమాట. అయితే కృష్ణ ఏం చెప్తున్నారు అంటే, అర్జున నువ్విప్పుడు ఏ రూపం అయితే చూస్తున్నావో, అంటే ద్విభుజ రూపంకి వచ్చేసారు కదా ఇప్పుడు కృష్ణ. సో కృష్ణ చెప్తున్నారు, అర్జున నువ్వు ఇప్పుడు ఏ రూపం అయితే చూస్తున్నావో అది చూడడం అనేది చాలా చాలా డిఫికల్ట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనం క్వశ్చన్ అడగచ్చు, అదేంటి కృష్ణ రూపం చూడడం డిఫికల్ట్ ఏంటి, విశ్వరూపం చూడడం డిఫికల్ట్ కదా అని చెప్పి క్వశ్చన్ వస్తుందా రాదా? కృష్ణ ఏం చెప్తున్నారు అంటే, ద్విభుజ రూపంలో ఉన్న నన్ను చూడడానికి దేవి దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అంటే విశ్వరూపం అనేది కేవలం కొంత వేద జ్ఞానం ఉండి, కొంత తపస్సులు, కొంత దానాలు అవి చేసి కొంచెం భక్తి యాడ్ చేసేసామనుకోండి, మనం చేసే దానాలకి, మనం చేసే తపస్సులకి, మనం చేసే యజ్ఞాలకి, వీటన్నిటికీ కొంచెం భక్తి యాడ్ చేసేస్తే విశ్వరూపం చూడడం అనేది పాసిబుల్ అవ్వచ్చు అంటున్నారనమాట కృష్ణ. సో విశ్వరూపం చూడడం అనేది అంత పెద్ద కష్టమైన ఇదేం కాదనమాట. ఎందుకంటే ఇందాక అర్జునతో పాటు మనకి దివ్య చక్షు పొందిన కొందరు కూడా విశ్వరూపం చూశారు అని చెప్పి అనుకున్నాం కదా. సో విశ్వరూపం చూడడం అనేది అంత పెద్ద కష్టమైనది ఏమీ కాదు. కానీ నువ్వు ఇప్పుడు ఏదైతే చూస్తున్నావో ద్విభుజ రూపము, ఈ రూపం చూడడం అనేది చాలా చాలా కష్టతరము అని చెప్పి చెప్తున్నారనమాట. క్వశ్చన్ అడగచ్చు, ద్విభుజ రూపంలో అందరూ చూస్తున్నారు కదా, మరి ద్విభుజ రూపంలో చూడడం కష్టమని ఎందుకంటున్నారు అంటే కృష్ణ, ద్విభుజ రూపంలో ఉన్న కృష్ణని భగవంతుడిగా ధృతరాష్ట్ర, దుర్యోధన వీళ్ళందరూ గుర్తించగలిగారా అండి? లేదు వాళ్ళు ద్విభుజ రూపంలో ఉన్న కృష్ణని ఏమనుకుంటున్నారు? ఒక ఆర్డినరీ పర్సన్, నార్మల్ మనలాంటి ఒక వ్యక్తి అనుకుంటున్నారు. లేదా మనలాంటి వ్యక్తి ఇంకొంచెం పవర్స్ ఉన్నాయేమో, ఇంకొంచెం శక్తులు ఉన్నాయేమో, కొంచెం శక్తులు ఉండడం వల్ల ఇలా చేస్తున్నారేమో అని అనుకుంటారు. కానీ ద్విభుజ రూపంలో ఉన్న కృష్ణని భగవంతుడిగా వాళ్ళు చూడలేకపోయారనమాట. సో అందుకనే అంటారనమాట, కృష్ణాని చూడడం అంటే కళ్ళతో చూడడం అనేది కాదు, కృష్ణాని ఎప్పుడు చూస్తాము అంటే ఎప్పుడైతే కృష్ణాని యాక్చువల్గా టు సీ కృష్ణ ఈజ్ నాట్ విత్ ద ఐస్, అంటే కృష్ణాని చూడడానికి మన కళ్ళు కాదు రెడీగా ఉండాల్సింది, మన చెవులు రెడీగా ఉండాలి అంటారనమాట. ఎందుకు చెవులు రెడీగా ఉండాలి అంటే, కృష్ణ గురించి విన్నప్పుడే మన ఎదురుగా ఉన్నది కృష్ణ భగవంతుడు, ఈయన ఈయన ఇంత శక్తి గలవాడు, ఇంత నడిపిస్తున్నాడు, ఇన్ని ఐశ్వర్యాలు కలిగిన వాడు అన్నది మనకి వింటేనే తెలుస్తుంది. చూస్తే తెలుస్తుందా అండి అది? చూస్తే తెలియదు. చూసారు, చాలా మంది చూసారు అక్కడ యుద్ధరంగంలో ఎంతో మంది ఉన్నారు. స్పిరిచువల్ ఐ నీడ్ అ స్పిరిచువల్ ఐ టు సీ. స్పిరిచువల్ ఐ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వి డూ శ్రవణం, వినే కొద్ది కూడా మనకి ఆ స్పిరిచువల్ ఐ, ప్రేమాంజన చురితం భక్తి విలోచనేనా, అంటే మన కళ్ళు ఎప్పుడైతే ఆ భక్తి భావంతో నిండిపోతాయో అప్పుడు మాత్రమే మనం కృష్ణాన్ని చూడగలం. అయితే ఎప్పుడు ఆ కళ్ళు భక్తి భావంతో నిండుతాయి అంటే మన చెవులతో ఎప్పుడైతే కృష్ణ కథ అనేది నింపుతామో అప్పుడు మాత్రమే మనకి ఆ కళ్ళ నిండా ఆ భక్తి భావం అనేది కలిగి అప్పుడే కృష్ణాన్ని చూడగలమంట అని అంటారనమాట. సో అందుకనే కృష్ణ అంటున్నారు, మేబీ విశ్వరూపాన్ని కొంచెం భక్తితో మనం చేసే ప్రాసెస్ కి కొంచెం భక్తి యాడ్ చేస్తే చూడొచ్చేమో అర్జున, కానీ నువ్వు ఇప్పుడు ఏ రూపం అయితే చూస్తున్నావో ద్విభుజ రూపం, ఇది అందరికీ పాసిబుల్ కాదు, ఎంతో మంది దేవి దేవతలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రూపం చూడాలి అని. సో దిస్ ఇస్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ ఫామ్, అత్యంత గుహ్యమైన రూపం ఏది అంటే ద్విభుజ రూపంతో ఉన్న కృష్ణాన్ని చూడడమే అత్యంత ముఖ్యమైన రూపం అని చెప్పి చెప్తున్నారనమాట. ఈవెన్ మనకి కృష్ణ దేవకి వసుదేవలకి జన్మించినప్పుడు కూడా ఏ రూపంతో వస్తారండి ఫస్ట్? ఆవిర్భవించినప్పుడు కృష్ణ చతుర్భుజ రూపంతో వస్తారు, అవునా కాదా? సో చతుర్భుజ రూపంతో రాగానే దేవకి వసుదేవులు ప్రార్థిస్తారనమాట, స్వామి మీరు చతుర్భుజ రూపంతో వస్తే మీరు భగవంతుడు అని చెప్పి అందరికీ అర్థమైపోతుంది, దయచేసి మీరు నార్మల్ ఫామ్ లోకి, ద్విభుజ రూపంలోకి వచ్చేయండి అని చెప్పి వాళ్ళు ప్రే చేసినప్పుడు అప్పుడు నార్మల్ చిన్న బాబుగా మారిపోతారు కృష్ణ, లేదంటే కృష్ణ చతుర్భుజ రూపంలో వస్తారనమాట. అయితే ఈ చతుర్భుజ రూపంలో కృష్ణ రావడము, కృష్ణ అలా చిన్న బాలుడిగా మారడం అనేది ఆ కారాగారంలో ఉన్న దేవకి వసుదేవలకి కాకుండా ఇంకెవరికైనా తెలుసా అండి? అక్కడ ఎవ్వరికి తెలియదు అనమాట, దేవి దేవతలకి కానీ, అక్కడ ఆ జైలు ఏదైతే రాజ్యం ఉందో ఆ రాజ్యంలో వారికి కానీ, ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా కృష్ణ ఆ మాయలో కప్పేసి
అప్పుడు కృష్ణ ఆవిర్భవిస్తారనమాట. ఈవెన్ మనకి దేవకీదేవి గర్భంలో కృష్ణ ఉన్నప్పుడు దేవకీదేవి ముఖంలో చాలా కాంతివంతంగా ఉంటుందన్నమాట, ఆవిడ ముఖం అప్పుడు చాలా ప్రకాశం విరాజిల్లుతూ ఉంటుంది. సో అందరూ దేవి దేవతలు అందరూ కూడా వస్తారనమాట. ఎప్పుడైతే దేవకీదేవి తన గర్భంలో కృష్ణ ఉంటారో అప్పుడు దేవి దేవతలు అందరూ కూడా ఆ కారాగృహానికి వచ్చి అందరూ ఆవిడకి నమస్కరించడం మొదలు పెడతారు, ప్రేయర్ చేయడం మొదలు పెడతారు. దేవాదిదేవుడు మీ గర్భంలో ఉన్నారు, ఆయన వచ్చి ఈ కంసాన్ని అంతమొందిస్తారు, అందరినీ అంతమొందిస్తారు, రాక్షసులందరినీ అని చెప్పి అందరూ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా కృష్ణ ఆవిర్భవించినప్పుడు ఎవరు కూడా చూడరన్నమాట, అందరూ మాయలో ఉంటారు. సో చతుర్భుజ రూపం కూడా కృష్ణ నుండే వస్తుంది. అయితే మరి మనం కూడా మాయలో ఉన్నామా కాదా? మరి కృష్ణ ఆవిర్భవించినప్పుడు అందరూ మాయలో ఉన్నారు, ఎవరికి కృష్ణ గురించి తెలియలేదు. మరి మన పొజిషన్ కూడా ఇప్పుడు అంతేనా కదా? మనం కూడా మాయలో ఉన్నామా లేదా? Yes. మరి కృష్ణ గురించి మనకు అంతే తెలుసుకోవడం మా పాసిబుల్ అవుతుందా మరి మాయలో ఉన్నప్పుడు? గురు పాసిబుల్ అవ్వదు అనమాట. జనరల్ గా ఏదన్నా జ్ఞానం తీసుకోవడానికి మనకి టూ వేస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే అసెండింగ్ ప్రాసెస్. అసెండింగ్ అంటే ఏమంటారు మనకి తెలుగులో? ఇంక్రీజింగ్ 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 తెలుగు నాట్ అసెండింగ్ డిసెండింగ్ ఇస్ డిక్రీజింగ్ ఆరోహణ. ఆరోహణ ఆరోహణ అంటే ఎక్కడమైనా అసెండింగేనా? ఓకే. సో అసెండింగ్ ప్రాసెస్ ఒకటి, ఆరోహణ పద్ధతి ఒకటైతే ఇంకొకటి ఏంటంటే డిసెండింగ్ ప్రాసెస్ అనమాట, అవరోహణ అవరోహణ పద్ధతి అంటారు అనమాట. అవరోహణ అవరోహణ. అయితే మరి కృష్ణ గురించి తెలుసుకోవడానికి ఆరోహణ పద్ధతి అంటే ఏంటంటే మన ప్రయత్నంతో తెలుసుకోవడం అనమాట. అంటే మన మనోకల్పనలతో, మనకున్న తెలివితేటలతో మనం కృష్ణ గురించి తెలుసుకునే ప్రయత్నం అనమాట. దట్ ఈస్ అసెండింగ్ ప్రాసెస్. ఇది ఆరోహణ పద్ధతి అనమాట. అయితే దీనివల్ల మనకి ఏంటి ప్రాబ్లము అంటే మనమేమో లిమిటెడ్ ఫైనైట్ జీవులం అనమాట. మనం చాలా చాలా తక్కువ లిమిటెడ్ జీవులం. మరి కృష్ణ ఎలా ఉన్నారు? విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నారు. విశ్వరూపంలో ఉన్న కృష్ణ మొత్తం నా నుండే వస్తుందని కృష్ణ చెప్తున్నారు. సో కృష్ణ అనంతమైన వాడు, మనకి అసలు ఉనికి అనేది లేదనమాట. కృష్ణతో చూస్తే జస్ట్ స్మాల్, మనం చూస్తాం కదా మన ఆత్మ యొక్క పరిమాణం ఎంత అని అనుకుంటాం, అంత అంత అణు అంత అనమాట. కృష్ణ విభు అంత అనమాట. మరి ఆరోహణ పద్ధతిలో అణు అంత మనము విభువు గురించి తెలుసుకోవడం అనేది పాసిబుల్ అవుతుందా? నో తెలియదు. ఇంకొకటి ఏంటి అంటే మన మైండ్, మన మన మేధస్సు అనేది ఏదైతే ఉందో అది భౌతికమైనదా ఆధ్యాత్మికమైనదా? మెటీరియల్, భౌతికమైనది. మరి కృష్ణ ఎవరంటే కృష్ణ భౌతికమైన పర్సనా లేదా ఆధ్యాత్మిక? కృష్ణ ఆధ్యాత్మిక, స్పిరిచువల్. మరి భౌతికంగా ఉన్న దాంతో ఆధ్యాత్మికంగా ఉన్న వారిని మనం అర్థం చేసుకోవడం పాసిబుల్ అవుతుందా? నో మాతాజీ. సో ఆరోహణ పద్ధతిలో, అసెండింగ్ ప్రాసెస్ లో మన మనోకల్పనల ద్వారా కృష్ణాని అర్థం చేసుకోవడం అనేది పాసిబుల్ కానే కాదు. ఒకటి మనము అణు అంత ఉన్నాము, కృష్ణ విభువు. ఇంకొకటి మనం ఏంటంటే భౌతికంగా ఉన్నాము. భగవంతుడు సచ్చిదానంద, భౌతికంగా మనం సచ్చిదానందని అర్థం చేసుకోవడం అనేది కుదరదు. సో ఆరోహణ పద్ధతి అనేది కుదరదన్నమాట. ఇట్ ఈస్ రూల్డ్ అవుట్, అది నిర్మూలించేసేయాలన్నమాట ఎప్పుడైతే కృష్ణ గురించి తెలుసుకోవాలి. ఇంకొక పద్ధతి ఏంటి అంటే డిసెండింగ్ ప్రాసెస్, అవరోహణ పద్ధతి. డిసెండింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ నాలెడ్జ్ అంతా కూడా సేకరించి పెట్టేశారనమాట. మనకి ఆచార్యాలందరూ కూడా ఆ జ్ఞానాన్ని తీసుకొని వాటన్నిటిని చిలికి ఇప్పుడు మనకి ఎట్లా మనకి పాల నుండి వెన్న చేసి దాన్ని నెయ్యిగా మార్చి అంతా రెడీ చేసేసి నెయ్యి అనేది రెడీగా చేసి పెట్టేశారనమాట. జస్ట్ మనం దాన్ని తీసుకొని రిలీజ్ చేయడమే అనమాట. సో అలా మనకి ఆచార్యస్ అందరూ కలిసి మొత్తం జ్ఞానాన్ని సారమంతా తీసి రెడీగా పెట్టారనమాట. మనం ఎప్పుడైతే గురు పరంపరలో ఇలా సారాన్ని తీసుకొని ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మాత్రమే మనం కృష్ణ గురించి అర్థం చేసుకోగలము. లేదంటే దెర్ ఈస్ నో అదర్ వే, ఇంకొక దారే లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఇలా అవరోహణ పద్ధతిలో ఏం చేస్తాము అంటే మనము గురువు పైన, ప్రామాణికమైన గురువు పైన నమ్మకం, కంప్లీట్గా మనం నమ్మకం ఉంచి ఎప్పుడైతే గురువు చెప్పిన ఆజ్ఞల్ని మనం ఫాలో అవుతామో ఏం చేస్తారు అంటే ఇక్కడ కూడా మనం తెలుసుకునేది ఏం లేదనమాట. కానీ ఇన్స్ట్రక్షన్స్ విన్నప్పుడు, గురువు చెప్పిన ఆజ్ఞల్ని మనం పాటించినప్పుడు ఏమవుతుంది అంటే గురువు ప్లీజ్ అవుతారు, గురువుని మనం తృప్తి పరిచిన వాళ్ళం అవుతాము. గురువు తృప్తి పరిచినప్పుడు ఏమవుతారు? కృష్ణ కూడా ప్లీజ్ అవుతారనమాట, తృప్తి చెందుతారు. సో కృష్ణ తృప్తి చెందినప్పుడు ఏమవుతుంది అంటే కృష్ణ
మెల్లమెల్లగా తన గురించి మనకి తెలపడం స్టార్ట్ చేస్తారనమాట. మనం తెలుసుకోవడం కష్టం కానీ కృష్ణ తెలపడం మొదలు పెడితే మనకి తెలుసుకోవడం పాసిబుల్ అవుతుందా అవ్వదా? ఎస్ ఆర్ నో? అవరోహణ పద్ధతిలో ఏమవుతుంది అంటే మనం గురు ఆజ్ఞల్ని పాటించినప్పుడు కృష్ణ మెల్లమెల్లగా తన గురించి మనకి తెలియజేస్తూ ఉంటారనమాట. అలా మాత్రమే మనం కృష్ణ గురించి తెలుసుకోగలము, లేదు అంటే ఇంకొక దారి లేనే లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో అందుకనే ఈ శ్లోకాలు మనకి ఏం చెప్తున్నారు, అనన్య భక్తి ద్వారానే నువ్వు నన్ను తెలుసుకోగలవు, నా రహస్యమైన పనులను నువ్వు తెలుసుకోగలవు, అంటే నా గురించి మొత్తం నువ్వు తెలుసుకోవాలంటే ఓన్లీ థింగ్, నీకు ఉండాల్సిన ఒకటే ఒకటి ఏంటి అంటే అనన్యమైన భక్తి అని చెప్పి చెప్తున్నారు మనకి ఆ కృష్ణ ఈ శ్లోకంలో. అయితే కృష్ణ అంటే మనము ఇందాక రెండు పద్ధతులు చూసాం కదా, ఆరోహణ అవరోహణ. ఆరోహణలో ఏంటి అంటే మెయిన్ థింగ్ మన బ్రెయిన్ అనమాట, మన బ్రెయిన్ మన మనోకల్పనల ద్వారా తెలుసుకోవాలని చూస్తున్నాం. కానీ భక్తిలో మెయిన్ థింగ్ ఏంటి అంటే మన హార్ట్ అనమాట. ఎందుకంటే భగవంతుణ్ణి ఇక్కడ ప్రేమించడం మొదలు పెడతాం, భగవంతునితో మనం రిలేషన్ ఏర్పరచుకోవాలి అని మొదలు పెడతాం. రిలేషన్ అన్నది మన బ్రెయిన్తో జరుగుతుందా హార్ట్తో జరుగుతుందా అండి? హృదయంతో జరుగుతుంది కదా. మనం ఏదైనా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మన హృదయంలో ఆ ఎమోషన్స్ కలిగితేనే మనం ఎక్స్ప్రెస్ చేయగలం. సో భక్తి అనేది ఏంటంటే ఆ లవింగ్ రిలేషన్, మనం భగవంతుని పైన ఆ ప్రేమని పెంపొందించుకోవడం అనమాట. సో కృష్ణ ఇక్కడ ఏం చెప్తారంటే మనకి, కృష్ణ మన బ్రెయిన్ కి చిక్కకపోవచ్చు. బ్రెయిన్ కి చిక్కకపోవచ్చు అంటే అర్థం ఏంటి, మన మనోకల్పనలకి దొరకకపోవచ్చు, కానీ మన హార్ట్ కి మాత్రం దొరికే ఛాన్స్ ఉంది. అయితే ఎలా ఉంది హార్ట్ కి దొరికే ఛాన్స్ అంటే, మనం గురు ఆజ్ఞల్ని ఫాలో అయితే భక్తి చేస్తే అప్పుడు మనం కృష్ణని మన హృదయంలోకి తీసుకురావచ్చు. అయితే మనం భగవద్గీత జ్ఞానం ద్వారా కృష్ణ గొప్పతనం వినే కొద్దీ ఏమవుతుంది అంటే, మనం కృష్ణని ప్రేమించాలి అన్న కోరిక కలుగుతుందా లేదా? కృష్ణ ఇంత గొప్పవారు, ఇంత మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మన కోసం ఇన్ని చేస్తున్నారు అని కృష్ణ గురించి తెలుసుకుంటున్నప్పుడు కృష్ణని మనం ప్రేమించాలి అన్న ఫీలింగ్ మనకు కలుగుతుందా లేదా? కలుగుతుంది కదా. కృష్ణ నా కోసం, కృష్ణ ఇంత చేస్తున్నారా, ఎన్నో జన్మల నుండి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారా, కృష్ణ ఎంత కృప ఉంటే ఇలా నాకు ఈ జ్ఞానాన్ని ఇవ్వాలని కృష్ణ ఎదురు చూస్తూ ఉన్నారు, ఇన్ని నడిపిస్తున్నారు, నేను తిన్నది అరిగిస్తున్నారు, నేను పీల్చుకోవడానికి గాలినిచ్చారు. సి కరోనా టైంలో మనం చూడొచ్చు మనకి ఫ్రీగా గాలి దొరుకుతున్నప్పుడు మనకి అర్థం కావడం లేదు, కానీ కరోనా టైంలో అదే ఆక్సిజన్ సిలిండర్స్ లేక ఎంతో మంది ప్రాణాలు కొట్టుకుంటున్నప్పుడు అర్థమవుతుందా లేదా భగవంతుడు మనకి ఎంత ఎంత ఫ్రీగా ఇస్తున్నారు, ఎంత కృప చూపిస్తున్నారు అని? ఎస్ తిన్నది అరుగుతున్నంత వరకు మనకు తెలియదు, కానీ ఏ రోజైతే తిన్నది అరగకుండా మనకి అసిడిటీ కానీ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చినప్పుడు అనిపిస్తుందా లేదా, ఇన్ని సంవత్సరాలు ఏది తిన్నా అరిగింది అంటే దాని వెనక ఎవరున్నారు, మరి ఇవాళ అరుగుదల తగ్గుతుంది అంటే ఎవరో ఒకళ్ళు ఇంతకాలం నడిపించబట్టే కదా అది జరుగుతుంది, అవునా కాదా? మరి ఇట్లా ప్రతి దాని వెనక కూడా మనం కృష్ణ చెయ్యి చూస్తూ కృష్ణ నడిపిస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు అలాంటి కృష్ణాని మనం ప్రేమించాలి అన్న భావం అనేది ఖచ్చితంగా మనకి కలుగుతుందనమాట. అందుకనే శ్రవణం చేసే కొద్ది భక్తిలో ఎందుకు ముందుకెళ్తాము అంటే, శ్రవణం చేసే కొద్ది ఏమవుతుందంటే కృష్ణ మన కోసం ఎంత చేస్తున్నారో తెలుస్తుంది అనమాట. మనం ఎంత అంటే ఎంత కృష్ణానికి బహిర్ముఖం అయిపోయి ఉన్నాము, కృష్ణాని పట్టించుకోకుండా ఉన్నాము, కృష్ణ మన కోసం ఎంత ఎదురు చూస్తున్నారు, ఎంత తాపత్రయపడుతున్నారు అని తెలుస్తూ ఉంటుంది. అలా మన కోసం ఒకరు తాపత్రయపడుతున్నప్పుడు మనకి వినే కొద్ది, అలా మన కోసం ఒకరు పరితపిస్తున్నారు అని వినే కొద్ది ఏమవుతుంది అంటే మన హృదయంలో మెల్లమెల్లగా మార్పు కలుగుతుందా లేదా, అలాంటి వాళ్ళ కోసం నేను ఏదన్నా చేయాలి, కొంచెమైనా నా లైఫ్ లో మార్పు తీసుకోవాలి, అలాంటి వ్యక్తి సంతోషం పడేలాగా నేను ఏదన్నా చిన్న చిన్న చేంజెస్, నా చేతనైన చేంజెస్ చేయాలి అని మన ప్రయత్నం చేస్తామా లేదా? దానికోసమే కదా మనం చాంటింగ్ అనేది చేస్తున్నాము, కృష్ణ ప్లీజ్ అవ్వాలి, కృష్ణ ఇంత చేస్తున్నారు నా కోసం, కృష్ణ నామం తీసుకున్నప్పుడు కృష్ణ తృప్తి పడతారు, కృష్ణకి చిన్న చిన్న సేవలు నాకు చేతనైన సేవలు నేను చేసినప్పుడు కృష్ణ ఆనందిస్తున్నారు, కృష్ణ ఇంత చేస్తున్నారు నేనేం చేయలేను తిరిగి, కానీ జస్ట్ నాకు చేతనైన సర్వీస్ అనేది నేను చేసినప్పుడు కృష్ణ తృప్తి పడతారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది, మనం ఇలా ఎందుకు ఆలోచిస్తున్నామంటే మనలో కృష్ణ పైన భక్తి ప్రేమ అనేది
స్టార్ట్ అయింది కాబట్టే ఇది జరుగుతుంది అనమాట. సో అలా కృష్ణ గొప్పతనం వినడం విన్నప్పుడు మనం ఏమవుతుంది, మనం ప్రేమించడం అనేది మొదలు పెడతాం అనమాట. సో అలా ఎప్పుడైతే మనం సర్వీస్ చేస్తామో కృష్ణ ఇంకా ప్లీజ్ అవుతారా అవ్వరా? ఇంకా ప్రేమ చెప్తారు మాతాజీ. ఇంకా ప్లీజ్ అవుతారు. సో ఇంకా ప్లీజ్ అయినప్పుడు ఏం చేస్తారు, కృష్ణ ఇంకా తన గురించి మనకి తెలియజేయడం మొదలు పెడతారు అనమాట. ఇప్పటిదాకా ఇంత తెలుసుకున్నావు కదా, ఇంత తెలుసుకొని నువ్వు నా వైపు మెల్లమెల్లగా తిరగడం మొదలు పెట్టావు కదా, నేనేం చేస్తాను అంటే ఇంకా నా గురించి నీకు తెలియజేస్తాను, ఇంకా మన ఇద్దరి మధ్యన ఉన్న దూరాన్ని తగ్గిస్తాను అని అంటారనమాట. అప్పుడు ఇంకా మనం ప్రేమని పెంచాలి అని చెప్పి చూస్తామా లేదా? ఎస్. సో కృష్ణ ఎప్పుడైతే తన స్వీట్నెస్ ని, తన యొక్క గొప్పతనాన్ని రివీల్ చేస్తూ ఉంటారో మనము ఆ ఎక్స్పీరియన్స్ అవడం మొదలు పెడుతూ ఉంటామన్నమాట. కృష్ణ ప్రేమని, కృష్ణ యొక్క ఆ గొప్పతనాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నప్పుడు మనం కృష్ణని ఇంకా ఇంకా ప్రేమించాలి అని చెప్పి మొదలు పెడుతూ ఉంటామన్నమాట, అంటే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఇంకా నేను కృష్ణకి దగ్గర అవ్వాలి అనుకున్నప్పుడు మన హృదయంలో కృష్ణ నిండిపోతారా కాదా? అప్పుడు నింపాలని ట్రై చేస్తామా లేదా మన చేతనలో మన హృదయంలో? సో ఒకప్పుడు మన మనోకల్పన ద్వారా మన బ్రెయిన్ కి చిక్కని కృష్ణ భక్తి ద్వారా మన హృదయంలో చిక్కుతున్నారా లేదా, దొరుకుతున్నారా లేదా? సో ఫైనల్ గా ఈ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే కంప్లీట్ గా కృష్ణాని మన హృదయంలోకి తీసుకొస్తున్నాం అనమాట. అండ్ మనం కూడా కంప్లీట్ గా వీఆర్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ కృష్ణ, కంప్లీట్ గా కృష్ణ పైన ఆ ప్రేమ భావం ఆ భక్తి భావంతో నిండిపోతాం అనమాట. ఇది గ్రాడ్యువల్ గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కృష్ణ పైన కొంత ప్రేమ కొంత భక్తి ఉంది కాబట్టి మనం జపం చేయడం కానీ, క్లాసెస్ కథ వినడం కానీ, భగవంతునికి ఏదైనా సేవ చేయాలని కానీ కొంచెం మన లైఫ్ లో ఆ మార్పులు అనేవి చేస్తూ ఉన్నాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కృష్ణ కొంచెం కొంచెం మనకి వ్యక్తీకరణ చేస్తూ ఉన్నారనమాట, నేను ఇలా, నేను ఇంకా ఇలా చేస్తూ ఉన్నాను, ఇలా మన మధ్యన ఇంత దూరం ఉంది, ఇంకా తగ్గించాలి, నీకు ఈ సేవ ఇస్తా, నువ్వు ఇంకా నా దగ్గరకు వస్తావు. సో కృష్ణ మెల్లమెల్లగా అది మనకి వ్యక్తీకరిస్తున్నారు. సో మనలో దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఇంకా కృష్ణని ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరగగా జరగగా ఏదో రోజు ఏమవుతుంది అంటే కృష్ణ కంప్లీట్ గా మన హృదయంలోకి వచ్చేస్తారనమాట, నిండిపోతారు, మన హృదయానికి చిక్కేస్తారనమాట. సో కేవలం భక్తి ద్వారానే మనం భగవంతుణ్ణి తెలుసుకోగలము, భగవంతుణ్ణి పట్టుకోగలము, లేదు అంటే ఇంకొక మార్గమే లేదు. మరి అలా భక్తి ద్వారా భగవంతుణ్ణి పట్టుకొని బంధించింది ఎవరు? యశోద మాతను మన మంత్ ఏంటి, కార్తీక్ మాసం వచ్చేసింది కదా, మరి దామోదర్ లాగా ఉన్న కృష్ణని తన భక్తితో తన ప్రేమతో మాత్రమే యశోదమయ్య అలా బంధించగలిగింది. ఇంకెవరైనా చేయగలుగుతారా అండి భక్తి లేకుండా? జస్ట్ ఇమాజిన్ అలాంటి విశ్వరూపం చూపిస్తున్న కృష్ణని, మొత్తం బ్రహ్మాండాలన్నీ నడిపిస్తున్న కృష్ణ, అలాంటి రూపం చూస్తూ డివోటీసే భయపడి వణికిపోతున్న కృష్ణని తన కంటి చూపుతో భయపెడుతుంది అంటే యశోదామయ్యకి ఎంత పవర్ ఉంటే అలా పాసిబుల్ అవుతుంది చూడండి. అంటే కృష్ణ దాసోహం అయిపోతారనమాట, నా భక్తులు భక్తి ద్వారా మీరు నన్ను కొనేయచ్చు అంటే కంప్లీట్ గా ఐఎమ్ సోల్డ్ అవుట్, నేను మీకు లొంగిపోతున్నాను. అంటే మనం కృష్ణకి సరెండర్ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే కృష్ణ మనకి సరెండర్ అయిపోతూ ఉంటారనమాట. దిస్ ఇస్ లైక్ అ టూ వే రెసిప్రొకేషన్, అంతేనా కదా? సరెండర్ అయ్యారా లేదా కృష్ణ ఇక్కడ యశోదమయ్య ప్రేమకి, బంధింపబడిపోయారా లేదా? సో మనకి జనరల్ గా సరెండర్ అవడం ఇష్టం ఉండదు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికంగా వచ్చేసరికి ఏమవుతుంది అంటే మన సరెండర్ లెవెల్ పెరిగే కొద్దీ కృష్ణ కూడా మనకి అలానే దొరుకుతూ ఉంటారనమాట, అంతే లెవెల్లో మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటారనమాట. ఇంకొకనొక స్టేజ్కి వచ్చేసాక ఏమంటారంటే ఐఎమ్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నువ్వు నన్ను కట్టేసుకుంటావా కొడతావా నీ ఇష్టం, ఏమైనా చేసుకో, ఐఎమ్ యువర్స్ కంప్లీట్లీ, నేను మొత్తం నీ నీ నీకు చెందిన వాణ్ణి అని చెప్పి అట్లా కృష్ణ మనకి దాసోహం అయిపోతారనమాట. సో అందుకనే యశోదమయ్య దేని ద్వారా తను బంధింపగలిగింది, అలాంటి అంత గొప్ప కృష్ణని ఎలా బంధింపగలిగింది అంటే కేవలం తన భక్తి ద్వారానే అది సాధ్యమైంది. ఈవెన్ అర్జున కేసులో చూడొచ్చు, అలాంటి కృష్ణ అన్ని నడిపిస్తున్న కృష్ణ అర్జునకి ఏమైపోయారండి ఆయన? చారియట్ డ్రైవర్ డ్రైవర్ అయిపోయారు, ఆ రథసారథి అయిపోయారనమాట. మొత్తం నడిపిస్తున్న ఆయన, బ్రహ్మాండాలన్నీ నడిపిస్తూ ఆ యుద్ధం యొక్క రిజల్ట్ కూడా చూసేశారు కృష్ణ అయినా కూడా, అర్జున అయినా కూడా కృష్ణ
తన భక్తుని కోసం అలా రథసారథిగా అయిపోయి తనని నడిపిస్తూ ఉన్నారన్నమాట. సో కేవలం భక్తి ద్వారానే మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోగలము, లేదు అంటే ఇంకొక మార్గమే లేదు అన్నమాట. సో భక్తి చేసే కొద్ది ఏమవుతుంది అంటే కృష్ణ మనతో ఎంత ప్రతిస్పందిస్తారు, ఎంత దగ్గరైపోతారు అంటే ఇంకా కృష్ణ అంటారు, నాదంటూ ఏం లేదు, నువ్వేది చెప్తే అది నేను చేస్తాను, నువ్వు చెప్పిందల్లా నేను వింటాను అని చెప్పి అలా యశోదమయ్యకి ఎలా అయితే దాసోహం అయిపోయారో, అర్జునకి ఎలా అయితే రథసారథి అయిపోయారో, అలా భక్తి ద్వారా మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోవడమే కాదు భగవంతుణ్ణి మనం పొందగలము అని చెప్పి ఈ శ్లోక యొక్క సారాంశం. సో దిస్ ఇస్ అబౌట్ 11.54 అండి. సో దీని కంటెక్స్ట్ కోసం మనం ముందు విశ్వరూప దర్శనం అంతా కూడా డిస్కస్ చేయాల్సి వచ్చింది, సో దట్ మనకి అర్థమవుతుంది అలాంటి విశ్వరూపాన్ని కానీ అలాంటి కృష్ణాన్ని కానీ, ప్రకృతి కూడా కృష్ణ నుండే వచ్చింది, సో అలాంటి కృష్ణాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక మార్గమే లేదు. చాలా మంది అంటారు మీరు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు భక్తి కోసం, ఇలా భక్తి అని చెప్పి చాంటింగ్ అని చెప్పి చాలా టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి మనం ఫేస్ చేస్తూ ఉంటాం, యూజువల్ గా చాలా మంది మనల్ని అంటూ ఉంటారనమాట. సో నిజంగా మనం టైం వేస్ట్ చేస్తున్నామా అండి? అందరూ భౌతికంగా ఏదో సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ వాళ్ళు వాళ్ళ టైంని ఎనర్జీని దానికోసం అంటే ఖర్చు చేస్తూ ఉన్నారనమాట. అది తప్పని చెప్పడం లేదు, మనం భౌతికంగా ఉన్నప్పుడు మన మెయింటెనెన్స్ కోసం ఎంత అయితే ప్రయత్నం చేయాలో అది చేయాలి, ఖచ్చితంగా చేయాలి, లేదు అంటే అది ఇర్రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. కానీ దానితో పాటు ఇంకొక మెట్టు పైకి కూడా ఆలోచించాలి, కేవలం ఇది మాత్రమే కాదు నాది, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే భౌతికంగానే ఉండడం కాదు, వీటన్నిటి వెనక ఎవరున్నారు ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన ఆయన గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఆయనకి దగ్గర అవ్వాలి అని చెప్పి మన ప్రయత్నం అనేది ఉండాలన్నమాట. సో అది లేనంత కాలం ఏమవుతుంది అంటే మనం అనుకుంటాం కదా జస్ట్ యానిమల్ ప్రొపెన్సిటీ, మనం ఒక జంతు జీవనం గడుపుతున్నట్లే అయిపోతుంది అనమాట. బట్ దానితో పాటు ఎప్పుడైతే మనం భక్తి ద్వారా ఇందాక అనుకున్నాం కదా భౌతికంగా సాధించడానికి మనం టైం అనేది ఎనర్జీ అనేది ఇస్తూ ఉన్నాం, మరి భక్తి అనేది టైం వేస్ట్ కానే కాదు, ఎందుకంటే ఏదైనా కూడా భౌతికమైనది కానీ భక్తి ద్వారా మనం పొందేది ఏంటి అంటే ఏదో ఆ వస్తువు ఈ వస్తువు ఈ జాబు ఇంత సంపద ఈ ఇల్లు ఈ బంగ్లా అది అని కాదు. సో భక్తి ద్వారా మనం పొందేది ఏంటి అంటే ఈ బ్రహ్మాండాలకే సృష్టికర్త అయిన కృష్ణాన్ని పొందుతున్నాం, సో సమస్తానికి అధీనంలో ఉన్న భగవంతుణ్ణి పొందుతున్నాం మనం భక్తి ద్వారా. మరి ఇది టైం వేస్ట్ అని అంటున్నప్పుడు మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. భక్తి ద్వారానే నేను దొరుకుతాను అని కృష్ణ చెప్తున్నారు, మరి కృష్ణాని పొందడమే కదా మన మెయిన్ ఎయిమ్, మన లక్ష్యమే అది కదా. మరి అలాంటి లక్ష్యం కోసం భక్తి చేస్తున్నప్పుడు ఎవరైనా దాని గురించి అన్నా కూడా మనం దాని గురించి పరిగెత్తాల్సిన అవసరమే లేదన్నమాట. అది జస్ట్ అజ్ఞానం వల్ల మాట్లాడుతున్న మాటలు అని చెప్పి వదిలేయాలి అంతే. సో దిస్ ఇస్ అబౌట్ 11.54 అండి. మీకు క్లియర్ గానే ఉందా అండి ఇది శ్లోక? బోల్ మాతాజీ, బాగా చాలా చెప్పారు. బాగుంది. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మాతాజీ. ఏదైనా క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్ ఏమైనా ఉన్నాయండి నాకు తెలిస్తే ఆన్సర్ చేయడానికి ట్రై ఒక చేస్తాను. చిన్న డౌట్ నాకు, అంటే ప్లీజ్ క్లారిఫై, అంటే చెప్పండి. జస్ట్ హెల్ప్ మీ ఇన్ దిస్ రిగార్డ్. నాకు చేతనైతే ఇప్పుడు ఎలా చేస్తాను. అంటే మాతాజీ, మనకి విశ్వరూపం చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి, అంటే ప్రెసెంట్ అంటే ప్రీవియస్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్, ఫ్యూచర్ కూడా దాంట్లో అన్ని ఇప్పుడు వాళ్ళ కౌరవులు అందరూ నోట్లోకి వెళ్ళిపోతున్నట్టు అంతా చూస్తున్నాడు, అది కూడా హియర్ సీన్ అనమాట, అర్జున్ చూశారని. అంటే అక్కడ కృష్ణ ఏమన్నా మనకి అంటే అర్జునుడికి కాన్ఫిడెన్స్ ఇయ్యనికి, అంటే నువ్వు ఇప్పుడు యుద్ధం చెయ్యొచ్చు ఎందుకంటే నీకు తెలిసింది కాబట్టి, అంటే అట్లా ఒక హింట్ లాగా ఏమన్నా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, అట్లా వీ కెన్ అండర్స్టాండ్ లైక్ దట్? హింట్ అని కాదు ప్రభుజీ, ఐఎమ్ నాట్ షూర్, మేబీ అలా ఆలోచించచ్చో లేదో తెలీదు. బట్ ఏంటంటే కృష్ణ ఇంటెన్షన్ ఏంటి అంటే మొత్తం నేనే నడిపిస్తున్నాను, నువ్వు కేవలం ఇందులో ఒక భాగం అయినందువల్ల ఏమవుతుంది అంటే నువ్వు ఈ యుద్ధం చేసి మొత్తం ధర్మాన్ని నిలబెట్టిన క్రెడిట్ అనేది నీకు వస్తుంది, నీ పని అంతా నేను చేసేసాను, కేవలం నువ్వు దీంట్లో ఆ భాగం తీసుకొని నువ్వు ఈ ప్లాన్ లో ఒక పార్ట్ అయితే ఈ క్రెడిట్ నీకు వస్తుంది అని కృష్ణ చెప్తున్నారు. అంటే ఏదో హింట్ ఇచ్చేసేసి తనకి ఫ్యూచర్ చూపించేసి హింట్ ఇవ్వడం అనేది కాదు, కానీ జస్ట్ టు మేక్ అస్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై కృష్ణ. ఇప్పుడు అర్జున ఒకవేళ నేను చేయను అన్నారనుకోండి, నేను యుద్ధం చేయను అన్నారనుకోండి, కృష్ణ ప్లాన్ ఏమీ ఆగినట్లు కాదు, కృష్ణ వేరే విధంగా కూడా వాళ్ళని చంపించగలరనమాట, అది చూపిస్తున్నారు కృష్ణ ఇక్కడ. గెట్ ద కాన్ఫిడెన్స్ అనొచ్చు అనుకోవచ్చా అని,
మేబీ ఎస్ ఎస్ ప్రభుజీ అనుకోవచ్చు. ఒకవేళ అర్జున నేను చేయను అన్నా కూడా కృష్ణ హ్యాస్ మెనీ అదర్ వేస్ టు మేక్ ఇట్ హ్యాపన్. కృష్ణ ఇంకా వేరే దారులు కూడా తీసుకొని అది చేయించగలరు అనమాట. ఎందుకంటే కృష్ణ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, వాళ్ళు చనిపోవాల్సిందే అని చెప్పి జరిగింది. కృష్ణ డిసైడ్ అయిపోయారు కాబట్టి అర్జున అందులో ముందుకు చూపించి వెళ్ళి కృష్ణ ప్లాన్ లో ఉంటే ఆ క్రెడిట్ అర్జునకు వస్తుంది, పని జరుగుతుంది. లేదు నేను చేయలేను కృష్ణ అని చెప్పి అర్జున వెనక్కి తగ్గారా, కృష్ణ అది వేరే విధంగా కూడా అది చేయించగలడు అనమాట. మేబీ ఎస్ వీ కెన్ కన్సిడర్ దట్ యాజ్ గివింగ్ కాన్ఫిడెన్స్ టు అర్జున. ఎస్ ప్రభుజీ, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఈ విశ్వరూపం ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు ఎవ్రీబడి, ఈవెన్ దట్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు సీ. ఈవెన్ డెమి గాడ్స్ ఆల్సో దే కెన్ నాట్ సీ దిస్ విశ్వరూపను, కొందరు దట్ చూశారు ఈస్ వాట్ మాతాజీ, కొందరు చూశారు. ఎవరికైతే కృష్ణ దివ్య చక్షు ఇచ్చారో కొందరు చూశారు అని చెప్పి చెప్పారు. అందుకనే అర్జునతో పాటు ఎవరెవరైతే చూశారో వాళ్ళందరికీ కూడా భయం కలిగింది అని చెప్పి మనం అనుకున్నాం అనమాట. అందరూ చూడలేదు బట్ కొందరైతే చూడగలిగారు అని చెప్పి అన్నారు మనకి రిపోర్ట్స్ లో. బట్ శ్యామ సుందర రూప ఇస్ నాట్ విజిబుల్ టు ఎవ్రీ వన్, ఓన్లీ టు హిస్ డివోటీస్ హూ ఆర్ ప్యూర్లీ డివోటెడ్ టు హిమ్. ఎస్ మాతాజీ. బట్ దిస్ వన్ సమ్ డెమి గాడ్స్ హావ్ సీన్, సమ్ డెమి గాడ్స్. ఎస్ మాతాజీ. అంటే శ్యామసుందర రూపం చూసినప్పుడు అందరూ ఎలా పొరపడతారు అంటే ఈయన ఆర్డినరీ పర్సన్ అని పొరపడతారు మాతాజీ. రూపం చూడట్లేదు అంటే అర్థం ఏంటి అంటే కళ్ళకి రూపం కనిపించవచ్చు కానీ ఆ రూపము మన రూపంతో సమానం కాదు, ఇది సచ్చిదానంద రూపం అనేది అందరికీ తెలియదు మాతాజీ. సో దట్ ఈస్ వేర్ ద ఇంకో డిఫరెన్స్ కమ్స్. అండ్ దెన్ వాట్ అబౌట్ యోగమాయ, హౌ ఈస్ షీ యాక్టింగ్ ఇన్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్, ఈస్ షీ యాక్టింగ్ హియర్ ఫర్ విశ్వరూప? యోగమాయ ఉంది కాబట్టే కదా మిగిలిన వాళ్ళకి కనిపించడం లేదు. మిగిలిన వాళ్ళకి ఎబిలిటీ లేదు అంటే అర్జునకి ఆ డివైన్ ఐస్ ఇచ్చారు అంటే అర్థం ఏంటి అంటే యోగమాయ పొర అనేది అర్జునకి తీసేశారు అని. ఎస్ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇవాళ రీడింగ్ క్లాస్ 53 54 చదివే మాతాజీ. హరి ఇవాళ బోల్. ఓకే ఓకే మాతాజీ, హరి బోల్. కొంచెం ఈజీ అయింది, మధ్యాహ్నం చదివి ఇప్పుడు మీరు హా, చెప్పి. అదే చదివి అంటే 2 టైమ్స్ చదివినట్లు కదా. అప్పుడు చదివారు, ఇందాక పర్పోర్ట్ చదివినప్పుడు కూడా చూసుంటారు కాబట్టి విన్నారు కాబట్టి సో బాగా రిజిస్టర్ అవుతుంది అనమాట, మనకు తొందరగా అర్థమవుతుంది. ఎస్ మీరు మాతాజీ, చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంకా వర్ణించి వర్ణించి చెప్పారు, థ్యాంక్ యూ కళ్ళు మాతాజీ, చూపించారు, చెప్పారు, థ్యాంక్ యూ శ్రవణం మాతాజీ, చేయించారు మాతో. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా బాగా జరిగింది మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. దండవత్ ప్రణాం ప్రభు మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఇంకేం క్వశ్చన్స్ లేదంటే మనం మన సెషన్ ని ఎండ్ చేద్దాం అండి. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యై వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ కి జయ. శ్రీ శ్రీ గౌరనితాయ కి జయ. శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ కి జయ. జగద్గురు పతిత పావన శ్రీల ప్రభుపాద కి జయ. నితాయ గౌర ప్రేమానందే హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ సంప్రదేశ్. హరే కృష్ణ, హరి బోల్ మాతాజీ, హరి కృష్ణ, దండోత్ ప్రణామ్, హరి కృష్ణ. హరే కృష్ణ.